సగానికి సగం మంది తప్పు కదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు ఉండరా బాబు. ఈ వర్షాలేంట్రా బాబు ఇల్లద్దాం చేతనే ఆకాశవాణి విందామంటే రేడియో పనిచేయట్లేదు. నిన్నటి నుంచి వర్షం పోతుంది, మా నాన్న రేడియోని పోతున్నాడు, రెండు ఆగట్లేదు. అమ్మ నువ్వు ఉప్మా అయ్యే ఉండ్రా, వేస్తాను. ఎరా ఆ టీవీ కట్టచ్చు కదా, ఉరుములు వస్తున్నాయి లోపల. టీవీ ట్యూబ్ లైన్ పేలింది అనుకో, మీ నాన్నగారితో పాటు ఆ రేడియో కూర్చుని మనం బాత్తు ఉండాలి. కట్టేస్తాను ఉండే బాబు. అలాగనే రేయ్, నువ్వు టీవీ కడతావా లేదా రేడియోతో బుర్ర బొక్కెట్టేయమంటావా? ఆ కట్టేస్తాను నాన్నగారే. ఇదో పెద్ద టీవీ, మళ్ళీ దీనికి కేరింగ్ బోకలో టీవీ. ఏంట్రా మూలుగుతున్నా? ఉప్మా నవ్వులుతున్నాను నాన్నగారే, చూడండి. నీకన్నా పందినయం కదరా, పెంట తిన్న పద్ధతి కదా ఏంటది? అయితే దాన్నే పెంచుకోండి. అయితే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇది ఏదో పని చేస్తున్నట్టుంది. శకీలవాణి, విశాఖపట్నం కేంద్రం. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, కోస్తా ఆంధ్రాకి భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఇది 3 రోజుల వరకు అలాగే కొనసాగుతుందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేశారు. అంతా బానే ఉంది కానీ శకీలవాణి ఏంట్రా? ఆకాశవాణి వాళ్ళ కూతురు అయి ఉంటుందిలే నాన్నగారే. సార్, గురుగారు. ఏం సార్? 3 రోజుల వరకు వర్షాలు ఇలాగే పడతాయట. ఈలో పప్పులు ఉప్పులు ఏమైనా తెచ్చుకోవాలంటే ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోండి. కాసేపు అయితే మన ఊరు రోడ్ల గురించి తెలుసు కదా, పడవేసుకుని వెళ్ళాలి. అలాగే సార్, మీరు జాగ్రత్తగా ఇంటికి. ఓకే సార్, ఉంటాను మరి. ఇలాంటి అల్పపీడనాలన్నీ ఇంట్లో కూర్చున్నప్పుడు వస్తాయట్రా బాబు, మనం స్కూల్కి కాలేజీకి వెళ్ళేటప్పుడు వస్తాయి. ఎగదోపచ్చు నీట్గా. ఏంట్రా నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? ఏం లేదు నాన్నగారు, బ్రేకింగ్ న్యూస్లు చెప్పి భయపెడుతున్నారు కదా, మన పైకప్పు ఉంటుందో పైకే పోద్దాం ఆలోచిస్తున్నాను. ఇది మామూలు ఇల్లు కాదురా. తెలుసు నాన్నగారు, సగం పెంకిటి ఇల్లు సగం డాబా ఇల్లు, హైబ్రిడ్ హౌస్. రాజుల నాటి కాలం ఇల్లురా ఇది. అందుకే రాలిపోయేలా ఉంది. నువ్వు పుట్టక ముందే వేయించానరా ఇంటికి పెయింటింగ్? పెచ్చులు ఊడిపోయిన పికాసో ప్యాలెస్ కి పెయింటింగ్ లేస్తాయటో వేయకపోతే ఏట్లేండి. లోన్ తీసుకుని మరీ కట్టానరా ఇల్లు. అంటే ఇల్లు మన ఓన్ కాదా, లోనా? రే నువ్వు నోరు మూసుకో. అయినా మీకు వాడుతూ ఏంటండి, మీరు మిల్క్ బయలుదేరండి. వాడుతూ ఏంటండా అంటే నన్ను ఆటలు ఆటకుండా చూస్తున్నావు నువ్వు? సరే సరే జాతకుండండి, నేను మిల్క్ వెళ్ళి వస్తాను. ఎవరికి నేనంటే లెక్క లేకుండా పోతుంది. ఒరే మనవడా, ఏడు ముసలాడా, ఇలా రారా. ఆ ఏడు చెప్పు. ఈ టైంలో పెద్ద చెరువు ఉప్పొంగుతుంది కదరా. నీకు ఈ పెద్ద చెరువు ఫ్యాంటసీ ఏంట్రా బాబు, అది ఏదో పెద్ద సముద్రంలో ఫీల్ అయిపోతావు. పెద్ద చెరువు ఉప్పొంగల నీకు, నువ్వు వెళ్ళి దాన్ని గ్యాస్ కొట్టి ఉప్పేసి పొంగించు. నీకు చమత్కారం ఎక్కువేరా. నీ కొడుకేమో ఎటకారం అంటాడు, నువ్వేమో చమత్కారం అంటావు. మీ ఇద్దరికి కారాలు పోలేట్రా బాబు. కొంచెం వర్షం తగ్గాక పెద్ద చెరువుకి తీసుకెళ్తావా? ఇగో నువ్వు పంజి, అలా మూలం పాత చెక్క ఒకటి ఉంది, అది వేసుకుని బయట కూర్చుని పో. ఆటోమేటిక్ వెళ్ళిపోతావు పెద్ద చెరువు దగ్గరికి. ఒక నిమిషం ఉండు, లోపల ఏదో సౌండ్ వస్తుంది. సవరు మెల్లగా కరగని రెండు మనసుల దూరం, మెల్లగా తెరవని రెండు తలుపుల ద్వారం, వలుపు వాన జారాలే అల్లుతున్నది మనకోసం, తడిచి 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 వెళ్ళ. ఒరే మధు, ఒరే మధు, మామయ్య గారు మధుని ఎక్కడైనా చూసారా? ఇప్పుడే లోపలికి వెళ్ళాడమ్మా. రెండు మనసుల దూరం. ఏం చేస్తున్నావురా? ఎంజాయ్ చేస్తున్నానే, కనిపించట్లేదా? అయ్యయ్యో, వాటర్ లో కారిపోతుంటే టబ్ పెట్టుకుని మబ్బుల డాన్స్ ఏంట్రా? ఉండే బాబు, నాన్నగారిని షవర్ పెట్టించమని నా బేబీ షవర్ అప్పుడు అడిగాను, పెట్టించారా? దేవుడు నా మొర అలకించి ఈ విధంగా కవర్ చేసినట్టున్నాడు, కాసేపు ఎంజాయ్ చేయని. ఒరే అడ్లగరా, ఇల్లంతా వరద అయిపోతుంది, అర్జెంట్ గా టబ్బు పెట్టాలి ఇక్కడ. నీ టబ్బు కావాలేట బాబు, ఆ బొక్కలో నుంచి మబ్బు వచ్చేలాగా ఉంది, దానికి టబ్బు ఏం సరిపోద్ది?
అయినా నెల రోజుల ముందే పైన పెంకులు కచ్చాపాతం స్టెప్ వేస్తానని నాన్నగారు చెప్పాను, పట్టించుకున్నారా? ఇప్పుడు పెద్ద గాలి వేసింది అనుకో. అయిపోద్ది. నీ నోటి నుంచి ఎప్పుడు మంచి మాటలు రావేంట్రా? నేను ఇప్పుడు కచ్చాబాదం అని పాడినందుకు ఇదంతా ఎగిరిపోయిందంటావా? పైన తదాస్తేవతలు ఉంటారు, ఏ దేవుడో తదాస్తి అన్నట్టున్నాడు. మన ఆస్తులన్నీ ఎగిరిపోతున్నాయి. ముసలాడా, అమ్మయ్యా, మహేష్ బాబు యాడ్ ఇన్నాళ్ళకు ఉపయోగపడింది. అబ్బబ్బబ్బా, ఏంటో ఈ వర్షం, అసలు ఆగట్లేదు. నాన్నగారు, లోపలికి వెళ్ళడానికి టికెట్ 5 రూపాయలు. పాన్ బహార్ యాడ్ లో అజయ్ దేవగన్ లా మాట్లాడుతున్నావు ఏంట్రా? పాన్ బహార్ నహి, అందర్ జలవిహార్. జలవిహార అట్లేగు. అయ్యో అయ్యో అయ్యో, ఏం జరిగిందిరా? ఏంటి ఇదంతా? సన్రూఫ్. ఇలా కూర్చొని చెప్తాను. నీ అబ్బా సీట్ అంత తడిసిపోయింది కదరా. వెంటిలేటెడ్ సీట్స్ అటు చూడండి. డ్యూయల్ జోన్ ఎయిర్ కండిషనర్స్. 10 లక్షలు పెట్టిన ఏ కారులోని ఇలాంటి ఫీచర్స్ అన్ని మన ఇంటికి వచ్చాయి. అంతేకాదు, అటు చూడండి, మా అమ్మ ఫోటో వర్షం సినిమాలో త్రసాలా తడిసిపోతుంది. ఇంతకీ తాతగారేర్రా? జస్ట్ మిస్, పెంకు పీస్ పడి రెస్ట్ ఇన్ పీస్ అయిపోదు. నేనే థమ్సప్ పేడలో మహేష్ బాబులో మొగ్గేసి కాపాడాను. దానికి కనుకగా 100 రూపాయలు పాకెట్ మనీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? పెద్దోళ్ళని పట్టుకుని రెస్ట్ ఇన్ పీస్, లెగ్ పీస్ ఏంటా మాటలు? ఇంత పెద్ద స్టంట్ చేసి ముసలోని కాపాడితే మీరు ఇచ్చే హాస్పిటాలిటీ ఇదా? కొట్టానంటే హాస్పిటల్ లో జాయిన్ అవుతావు. అట్లేగా పెద్ద నాన్నగారు, మీరు బానే ఉన్నారా? పెద్ద చెరువుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను రా. ఎంత నీట్ గా సమాధానాలు చెప్తే నా మాట ఎన్నారా? దోల తీరింది, కరెక్ట్ సమాధానం చెప్పాడు. లాభం లేదు, ఏదో చెయ్యాలి ఇప్పుడు. చెప్పరా మధు, సరదాగా. మహేష్ లేడా అంకుల్? ఉన్నాడు కదరా సరదాగా. మరి మీకు పని లేదా? మీరెత్తారు. వాడున్నా నేను ఫోన్ ఇవ్వండిరా సరదాగా. అంత పని మాత్రం చేయకండి అంకుల్, చాలా ఇంపార్టెంట్, ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఒరే మహేష్, మీ పారం బాగు ఫ్రెండ్ ఫోన్ చేశాడు సరదాగా. ట్యాగ్ మొహం వేసుకొని మీ నాన్న అందరికి ట్యాగ్లు ఇస్తాడు. మా నాన్న ఇంకో మాట అన్నవాడు చంపేస్తాను చెప్తున్నాను. నువ్వు చంపేద్దామన్నా, ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ లేదులేరా. ఏరమ్మా, ఏమైందిరా? అర్జెంట్ గా ఒకసారి ఇంటికి రారా. ఎందుకురా? ముందు రండిరా, చెప్తాను. ఒరేమా, ఏం జరుగుతుందిరా? సామాన్లన్నీ ఏంట్రా బయట ఉన్నాయి? ఏం జరిగిందిరా? అప్పులలో వచ్చి దాడి చేశారా? కాదురా, అంతా మా డాడీయే చేశాడు. తాగిసి వచ్చాడా ఏంట్రా? ఒరే పల్లి, గోప్ సైడ్ అయిపోద్రా. సారీరా. మరేం చేశాడ్రా? ఇల్లు మార్చేశాడ్రా. ఏంటి? అవునరా, మేము ఇల్లు మారిపోతున్నాంరా. ఇంత సడన్ గా ఏంట్రా? ఈ తుఫానికి మా పెంకులన్నీ పక్కెట్టు అంకులు ఇంట్లో పడ్డారా. మొత్తానికి మా ఇల్లు టాప్లెస్ ఫెరారీ కార్ అయిపోయింది. దెబ్బకి మా నాన్న అక్కడి నుంచి పరారీ అయిపోవాలని డిసైడ్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు లేకపోతే ఎలారా? ఈ కాలనీలో మనం చేసిన అల్లరంతా నా కళ్ళ ముందే ఉందిరా మహేష్. కౌంట్లెస్ మెమోరీస్, కంగాలి మూమెంట్స్, వినాయక చవితి చందాలు, దీపావళి దందాలు. పండగ వస్తే ప్రసాదాలు పంచుకునేవాళ్ళం, కొలాయి దగ్గర బిందులతో కొట్టుకునేవాళ్ళం, కరెంటు పోతే అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం, ఇకపోతే ఔసీలు ఆడుకునేవాళ్ళం. కానీ ఈరోజు వీధికి వీడ్కోలు చెప్పాల్సి వస్తుందిరా మహేష్, వీడ్కోలు చెప్పాల్సి వస్తుంది. అలా అనకరా మధు. వద్దురా, మీరు ఓదార్చి నన్ను ఇంకా ఎమోషనల్ చేయకండి. మీ అందరికైతే ఇక్కడ ఉండిపోవడానికి పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, నాకు మాత్రం ఏముందిరా. అందుకే ఈ వీధి వదిలి వెళ్ళిపోతున్నాను. ఏడుపులో కూడా ఏడుస్తున్నాడు ఏంట్రా వీడు? వెళ్ళొస్తానరా, కుదిరితే ఇంకెప్పుడైనా కలుద్దాం. థ్యాంక్స్ రా. అలాగే 2 సూట్కేసులు ఉన్నాయి, అవి కూడా తెచ్చి. ఒరే సొల్లేయటమేనా, ఇక కదిలేదేమన్నా ఉందా? పదండి నాన్నగారు, మంచి మూమెంట్లో గాలి తీయడానికి బాగా వస్తారు. ఆ ఇంట్లో పెట్టేయండిరా. ఏంటి ఈ ఎదురిల్లా? సామాన్లు ఎక్కడ వదిలేయండిరా, ఆడేట్టుకుంటాడు. ఎదురిల్లా కదరా, తెచ్చేయండిరా. నీ అబ్బా పక్కనే ఉన్న ఇంటికి షిఫ్టింగ్ అవుతూ ఏదో పాకిస్తాన్కి వెళ్తున్నట్టు పనికి మనసు వాళ్ళంతా చెప్పావు కదరా. మామ నాకు కూడా తెలియదురా ఈ ఇల్లు అని. చీ చెత్తగాడ్రా ఈడు. ఇదిగో నీ బకెట్, బుర్ర మీద బొమ్మలేసుకో. రే బుడతా, నిజంగానే నాకు తెలియదురా ఈ ఇల్లు అని. పదరా మహేష్, ఏడుతో మనకేంటి బల్లి. మహేష్ మీరు కూడా ఏంట్రా?
ఇల్లు మారుతున్నామంటే ఆ ఇంటి మీద ఇంకా బాగున్న ఇంటికి షిఫ్ట్ అవుతున్నామేమో అనుకున్నా. ఆ పాత ఇంటి కంటే దీనికే పాతికి బొక్కలు ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా, తవ్వి తవ్వి తిరిగి దొరికింది 500 రూపాయలకి నాకు ఈ ఇల్లు. నాన్నగారిని తీసుకెళ్లి సింగరాని బొగ్గనలో పడేయాలే, బాధ అవుతున్నారు. బొగ్గులాగా ఉంది ఇల్లు. నాన్నగారు కనీసం పెయింటింగ్ అనే వేసమ్మనొచ్చు కదా నాన్నగారు, నిన్న మొన్న ఫైర్ యాక్సిడెంట్ అయిపోయిన హౌస్ లాగా ఉంది. మరీ కొత్త ఇల్లు ఉండకూడదురా, మనం ఏటో సంపాదించేసాం అందుకే ఇల్లు మారిపోయామని అందరి కళ్ళు మన మీదే ఉంటాయి. ఇల్లు కొనటమే కరెక్ట్, అదిగో ఆవు కూడా వచ్చింది. ఎందుకు నాన్నగారు, కొత్తగా ఇంట్లోకి అడుగు పెడుతున్నాం కదరా, ముందు ఆవు అడుగు పెడితే ఇంట్లో దిగాక అంతా మంచి జరుగుతుంది. ఏమన్నా మనం కట్టించుకున్న కొత్త ఇల్లు ఏంటి నాన్నగారు, దీనికి ఎందుకు ఆవు? నార్మల్ బాబు, నువ్వు తీసురా అమ్మా. గొప్పడా బాబు మీ ఆయన. మా ఆయన నీకేమవుతాడరా? బాబే బాబు. ఏట్రా చిన్న బాబు నాన్నగారు, ఎంత బాగున్నాడు. హాయ్ కూచి, నీ పేరేట్రా? బాబు లోపల పంపించమ్మా ఆవుని, ముహూర్తానికి టైం అవుతుంది. అయ్యో అయ్యో నావు నావు. ఆవు కూడా ఇల్లు చూసి బెదిరిపోయింది, నీకింకా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏడ్ చేద్దాం అంటావరా? పక్కీదిలో మంచి మంచి ఇల్లు ఉన్నాయి నాన్నగారు, నాకు ఒక మాట చెప్పుంటే ఎదిగి పెట్టామండి కదా. 500కి ఎవరిని ఇస్తారంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళి దిగిపోదాం. 500కి ఎవడిస్తాడండి బాబు? ఆయన ఇచ్చాడు. ఈడవడు స్వామి సత్యానందలాగా ఉన్నాడు. ఈ ఇంటి ఓనర్. ఈ ఫోటో ఎక్కడో చూసానే. అదిగో ఆ ఇంటి మీద చూసుంటావు, ఈ ఇంటి మీద చూసుంటావు, అల్ల ఆ ఇంటి మీద చూసుంటావు. ఇన్ని ఇళ్ళ మీద ఈ ఫోటో ఉంది, అంత పవర్ఫుల్ గాడా? గాడ్ కాదు, ఆ మేళ్ళన్నీ ఆయనవే. ఇల్లు ఎలా సంపాదించాడు నాన్నగారు? అదో పెద్ద స్టోరీ. ఈ వీధిలో ఆయన చుట్టాలు ఎక్కువ, ప్రతి ఒక్కడిని ఏదో బిజినెస్ లోకి లాగి లాసుల్లోకి తోసి ఈడే అప్పులు ఇచ్చాడు. ఆ అప్పులన్నిటికి చక్రవడ్డీ లేసి ఈ ఇల్లన్నీ లాగేసుకున్నాడు. అలా ఈ వీధిలోనే 30 ఇళ్ళు సంపాదించాడు. 30 ఇళ్ళులా? అలా 30 ఇళ్ళకి చిన్నపాటి గవర్నమెంటే ఫామ్ చేస్తాడు. ఈ 30 ఇళ్ళకి పాలు పేపరు అంట్లు పెంట్లు అన్నిటికీ ఈడి మనుషులే. పెద్ద గాడే. సరే సరే ఇంట్లోపలికి పదండి. ఇదిగోనే ఇది హాల్, అల్ల అదిగో కిచెన్, ఇది ఒక బెడ్రూమ్, బయట పెరడు, బాత్రూమ్ అది కూడా అక్కడే. ఈ బూజులేటరా బాబు, హర్రర్ సినిమాల్లో చూపించే హాంటెడ్ ప్లేస్ లాగా ఉంది ఇది. ఏమండి ముందు దిగిన వాళ్ళు ఇల్లంతా పాడు చేశారండి. సర్లేవే, అద్దిల్లు అన్నాక అవన్నీ కామన్, 2 రోజులు అయితే అలవాటు అయిపోద్దులే. ముందు మన బాత్రూమ్ ఎలా ఉందో చూసుకోలేండి. వెళ్ళి చూసుకున్రా. అమ్మ ఏట అలగారు సో పాము, ఒక్క నిమిషం అలాగే ఉండి కరతేస్తాను. అలా ఉండి గిట్టి వచ్చి. ఒరే 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 ఏం చేస్తున్నావురా? నాన్నగారు పాము కొట్టి చంపేద్దాం. తప్పురా, నాగరాజురా వెనకరా. నాగరాజా. నాన్నగారు నన్ను చూస్తుంటే జాలి జారిపోతున్నాయండి, మీరేంటండి నాగరాజు పాట పాడుతున్నారు. అలా పాడితే వెళ్ళిపోతాడరా నాగరాజు, నువ్వు కూడా పాడు. ఏడకి వెళ్ళినావురా, సాయంత్రం ఆటకి ఏళ అవుతుంది, రారా ఇలుగా. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. ఓలోలు ఇలుగుచ్చి ఇలుగుచ్చి. అది కాదు, అలా పడుకోవాలా, ఇల్లు బాగా అలవాటు అయిపోయింది. అదే అలవాటు ఏట్రా? తప్పమ్మా, మళ్ళీ ఇటుపక్క రాకా, మునపట్లా కాదు, ఇంట్లో కొత్తలు దిగినారు, ఇప్పుడు ఇంకో ఇల్లు చూసుకుందాం మనం, ఓకేనా? అరే నీ అబ్బా ఇళ్ళల్లోకి పావులు వదులుతున్నావు ఏట్రా? 10 సంవత్సరాల నుంచి ఇల్లు ఖాళీగా ఉంది సార్, అందుకే వదిలినాను. మా లైగర్ ఫుల్ అలవాటు అయిపోయినది. లైగరేట్రా బాబు, ఆ పేరేట అలగెట్టావు? లైకారుగుడు మెడలోనే కదా నివాసం ఉంటది, లైకారుగుడు నుంచి లయ్యి నివాసం అంటే హిందీలో గర కదా, అందుకనే లైగర్ అని ఎట్టాను. ఏం బుర్రా బాబు నీది. సరే గానే లోపల మా అర్జున్ రెడ్డి కూడా ఉన్నాడు, ఎప్పుడైనా కనిపిస్తే కౌరెట్టండి, వచ్చి తీసుకెళ్తాను. ఒరే 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 ఇంకెన్నుంచవరా లోపల, ఇప్పుడే పట్టుకెళ్ళిపోరా ప్లీజ్ రా. ఎలక గట్ట ఉంది తినేతే బాబు, మీకే మంచిదే, ఉంచుకోవచ్చు కదా. సరే మా ఫోటోలకు దండ వేయడం ఇంకా చాలా టైం ఉందిరా, ప్లీజ్ రా పట్టుకెళ్ళిపోరా బాబు. ఒరే మధు ఇంకోటి వస్తుంది. ఓలోలు చూసారా బాబు, ఇది అన్నదమ్ముల అనుబంధం అంటే. వాళ్ళ అన్న వచ్చిగానే వెనకతలు వాళ్ళ తమ్ముడు ఎంతనే పరిగెట్టి కూర్చున్నాడు, ఇది రక్త సంబంధం అంటే. ఇప్పుడు ఉన్నారు ఎందుకో, అన్నని వెన్ను మీద పొడుతారు. వస్తాను బాబు, బాగుండండి. అమ్మయ్యా మళ్ళీ ఏట్రా.
ఎవరు బాబు నువ్వు? సుఖరాజు గారు పంపించారండి. చిన్నప్పుడు రూపాయి కాయిన్ మింగిసినట్టు ఉన్నాడు. ఈ వాయిస్ ఎలుకుందే. మీకు పాలు పేపరు అంట్లో వంటలో అన్ని నేను చేస్తానండి. వంటలో కట్టరా వద్దమ్మా. పాలు పేపర్ అయి చాలు. రేపు పొద్దున్నుండి వేసిమంటారా సార్? రేపు పొద్దున్నుంచి వచ్చేయమ్మా. అలాగే సార్. మర్చిపోయాను సార్, సుఖరాజు గారు మీకు కొన్ని రూల్స్ చెప్పమని పంపించారు సార్. రూల్సా? ఏంటయ్యే? ఇంటికి ఎక్కడ పడితే అక్కడ బొక్కలు కొట్టదన్నారు సార్. ఇంటి నిండా బొక్కలు ఉన్నాయి కదరా. ఎక్స్ట్రా బొక్కలు కొట్టదన్నారు సార్. అలాగే వాటర్ కూడా ఎక్కువ వాడదన్నారు సార్. మేము పోతే మీ సుఖరాజు వచ్చి కొడతాడా వాటర్? వాటర్ కొట్టడు సార్, వాటర్ వేసి వచ్చి మిమ్మల్ని కొడతాడు సార్. మమ్మల్ని కొడతాడా? అంత పోటుగాడాడు. పెద్ద నాటుగాడు సార్. అంతేనా ఇంకేమైనా ఉన్నాయా? మిగతా మర్చిపోయాను, గుర్తు వచ్చినప్పుడు వచ్చి చెప్తాను సార్. ఉంటాను సార్. ఒక విక్స్ బిల్ల కొనుక్కొని వేసుకోరా బాబు, నీ గొంతేడు అలాగుంది. ఏమండి, ఇంట్లో సామాన్లన్నీ కొద్దిగా ఉన్నాయండి, వండుకోవడానికి కొంచెం బయటకి వెళ్ళి తీసుకుని రండి. సరే సరే. అరే మధు, ఆ సంచి పట్టుకురా, బయటకి వెళ్ళొద్దాం. నాన్నగారు. ఏంట్రా? ఇల్లు ఎలాగో మారిస్తాం, అదే చేత్తో బండి కూడా మార్చేయచ్చు కదా నాన్నగారు. ఈ బండికి ఎంత బ్యాక్ స్టోరీ ఉందో నీకేం తెలుసురా? ఏంటి బొక్కలో బండికా? ఏంటి ఈ బుజ్జి బండికా? పెట్రోల్ అయిపోయినట్టు ఉంది, లాగట్లేదు. ఎప్పుడు మనం లాగడమే కదా దీన్ని, ఇది ఎప్పుడు లాగింది? బాబు లీటర్ పోయమ్మా. పెట్రోలా డీజిలా? కిరసన్ ఆయిల్. రెండు రోజులు కిరసన వేసి నడిపించేస్తున్నారా? అందుకే పొగ తొలగొట్టేస్తుంది వెనకాల గొట్ట నుంచి. అంతగా కుర్తి ఎందుకు నాన్నగారు? పెట్రోల్ వేసి నడిపించచ్చు కదా. రే ఎదవా, ఓవర్ యాక్షన్ చేయకు. ఓ పగిలిపోద్ది చెప్తున్నాను. అమ్మో ప్యూరే కదా సార్. ఈ జాగ్రత్త ముందేమైందిరా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి. ఈ టైంలో ఎవర్రా ఫోను? మీ అమ్మ? హలో చెప్పవే సార్, ముందుకెళ్ళి మాట్లాడండి సార్. అదే కొంచెం ముందుకెళ్ళి మాట్లాడండి సార్. బంకత్ సార్. ఏమే ఏమైందే? నేను పట్టలు దులుపుతుంటే దుమ్మంతా మామయ్య గారు ముక్కులు పడిందండి, ఊపి రావట్లేదు అంటున్నారండి. ఏంటి పెదనాన్ని ఊపి రావట్లేదా? ఇదే మంచి ఛాన్స్, ఇంట్లో తలుపులన్నీ మూసిమని చెప్పండి. నోర్మి చేస్తా కొడక. మీరు అర్జెంట్ గా ఇంటికి రండి. ఇదిగో ఇదిగో వస్తున్నాను. ఇప్పుడే 2 కిలోమీటర్లు ఇటు వచ్చి పెట్రోల్ కొట్టించాం, మళ్ళీ 2 కిలోమీటర్ వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. పెట్రోల్ అంతా బొక్క అయిపోతుందిరా. నాన్నగారు నా మాట వినండి, చెప్ప పెట్టకుండా ఆ వైజాగ్ వాళ్ళు మన ఇంటికి వచ్చి పెద్ద బొక్కెట్టారు. తర్వాత మీరు బాధపడుతూ ఖర్చు అయిన డబ్బులు 10 రోజులు లెక్కెట్టారు. మనకు పడిన బొక్కని అయిన లెక్కని కప్పెట్టాలంటే ఏం చెయ్యాలంటావు? అర్జెంట్ గా మనం వైజాగ్ లో అడిగెట్టాలి. వైజాగ్? అవును వైజాగే. వైజాగ్ వస్తున్నాం. ఒరే మధు, నిన్న మధ్యాహ్నం ఏం తినలేదురా? యాపిల్ పండైనా తినరా? ఏం తినకపోతే నీరసం వస్తుందిరా. నాకు నీరసం వచ్చినా పర్లేదే, ముందు వైజాగ్ వెళ్ళి ఆల రసం పిండాలి. ఎంత దుబ్బి తిన్నారా మన ఇంటికి వచ్చి. చిన్నప్పటి నుంచి నాన్నగారు నా మీద కూడా ఖర్చు పెట్టలేదు కదే. మనం ఎంటీగా ఉంటేనే వాళ్ళకి మనం ఏంటో చూపించచ్చు. కాలు ముడుచుకుని కూర్చోండిరా. ఎందుకు నాన్నగారు? ముడుచుకుని కూర్చోండిరా, చెప్తాను. వైజాగ్ కి 3 ఫుల్ టికెట్లు 2 హాఫ్ టికెట్లు ఇవ్వండి. హాఫ్ టికెట్లా? ఎవరికి? ఇదిగోండి మా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి. పిల్లలు ఎత్తుకెళ్ళిపోయినట్టు ఉన్నారు ఈ పిల్లలేటి. బాబు మీ వయసు ఎంత? 9 అంకుల్ 3 అంకుల్. ఏంటి మీ వయసు ఎంత? 16. బుద్ధి జ్ఞానం ఉండాలండి అబద్ధాలు చెప్పేటప్పుడు. 20 రూపాయలు సేవ్ చేసుకుని ఏం సాధిద్దామని? వీడికి 9 ఏళ్ళంట, వీడికి మరీ 3 అంట. మోకాలు మిలేసి మరీ నటించేస్తున్నారు. మనుషులు అలా పడ్డల్లా ఎదిగిపోయారు, కానీ వయసు మాత్రం చిన్నదేనండి. ఊరుకోండి ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు, దొరికిపోయి కూడా. మొత్తం 5 గురికి 300 బయట తీయండి. ఇదిగోండి. మీ అబ్బా నువ్వు చాలన్నట్టు ఆడిని కూడా వేసుకొచ్చావు. చిన్నది సేవ చేద్దాం అంటే చివాట్లు పెట్టించావు ఆడుతూ నాకు. నాన్నగారు ఆ వైజాగ్ వాళ్ళంత దుఃఖముక్కల్లా మనం లేవు కదండి. మీరు ఎక్కువ తింటే గ్యాస్ట్రిక్ అంటారు, అమ్మేమో ఉపాసాలు ఉండి ఉప్పాలు తింటది. ఇలా అయితే వాళ్ళ చేతి ఎలా కట్టిస్తావు నాన్నగారు? రివెంజ్లు ఉంటే సరిపోదు, దాన్ని తీర్చుకునే రేంజ్ కూడా ఉండాలి మనకి. మేమంటే వయసులో ఉన్నాం, నైస్గా లాగించేస్తాం. వీ బోత్ ఆర్ రీజనబుల్ ఫర్ రివెంజ్, దట్స్ వై ఐ కాల్ హిమ్. ఏదో ఒకటి చెప్తారో బాబు. పెద్ద చెరువు ముసలాడా, బాగా చూసుకో, మళ్ళీ చూడలేవు. మేము ఇప్పుడు తీర్చుకుపోయే రివెంజ్కి జన్మలో వైజాగ్ వాళ్ళు విజయనగరం గుమ్మం తొక్కలేరు. వైజాగ్ వైజాగ్ దిగాలి దిగాలి. సార్ ఆటో? తాచెట్లపాలెం వస్తావా బాబు? ఎక్కండి సార్.
సార్ ఆటో డబ్బులు. నువ్వు ఎక్కడ ఉండు, ఆటోమేటిక్ గా వస్తాయి. నాన్నగారు ఆ దొక్క మొగ్గాడికి ఫోన్ కొట్టండి. ఆ తమ్ముడు బాబు ఫోన్ చేశారా? ఏ ఫోన్ చేయబెట్టరు బాబు, నువ్వు దొక్క మొగ్గలేగా. బ్యాలెన్స్ లేదనియా. బ్యాలెన్స్ లేకపోతే అవును బిగిన్స్ చేసుకోవాలరా తమ్ముడు, నీకు ఏంటి తెలియదు దొక్క మొగ్గలేగా. ఇలాగైతే ఎలా బతుకుతున్నారు తమ్ముడు? బిగిన్స్ తో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నావు అనియా, ఆల్రెడీ ఆ బిగించే ప్రాసెస్ లోనే ఉన్నాం. మీ దారిలోనే ఉన్నావు అనియా. మా మరదలో మొదలు బాగున్నారా? వాళ్ళు కూడా అదే దారిలో ఉన్నారనియా. వన్ మంత్ లో ఈ మ్యాజికల్ మార్పు ఏంటరా బాబు దొక్కమొక్కలాగా? ఎందుకే మా నాన్న ఎలాగో ఉంటుంది, మాట్లాడి చాలా రోజులు అయిందా సరి? ఫోన్ లో ఏం మాట్లాడతావు అనియా, డైరెక్ట్ గా డోర్ తీసి మాట్లాడు. డోర్ తీసి మాట్లాడాలా? డోర్ తీసి మాట్లాడటం తమ్ముడు దొక్కమొక్కలాగా? నీ డోర్ దొక్కమొక్కలానే ఉందనియా, ముందు టీయు. ఏవా ఎవరో వచ్చినట్టు ఉన్నారు, అయితే వెళ్ళి చూడండి. ఇదొక నా పేలా దొక్కమొక్కలాగా. ఏం బావా, ఏమైంది బావా, అంత గట్టి కరిచావు? ఒకసారి బొక్కలని చూడు దొక్కమొక్కలాగా. బాగలేదు బాగలేదు బాగలేదు, అస్సలు బాగలేదు. వీళ్ళెందుకు వచ్చారు బావా ఇక్కడికి? నాకు కూడా అదే అర్థం కావట్లేదు బావా దొక్కమొక్కలాగా. ఏమైంది అలా హళ్ళిపోతున్నారు? ఒకసారి ఆ కన్నులోని చూడు. విజయనగరం వాళ్ళ ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఏమో మాకేంటి తెలియదు దొక్కమొక్కలాగా. ఏ నాన్నగారు తీయట్లేదా దొక్కమొక్కగాడు? బొక్కలని చూసి బెంబేలు ఎత్తిపోయినట్టున్నాడు. ఈ ట్రెండ్ చెప్తాను. అవు బాబాయ్ గుంటబాపుడు డోర్ తీయకపోతే తనేసలా ఉన్నాడు, తీసేయండి అన్నయ్య గారు. నేను తీస్తాలే గానీ ముందెల్లా డోర్ క్లోజ్ చేయండి దొక్కమొక్కలాగా. వెళ్ళి క్లోజ్ చేస్తాం, వాళ్ళని అస్సలు అల్లేవకూడదు అక్కడికి. షాకు తినుంటాళ్ళేరా దొక్కమొక్కలాగా. అవి బాబా కరెక్ట్ చెప్తారు నాన్నగారు, మీరు వచ్చారు పెద్దనగారు లైన్ లోకి. బాగున్నావా? మీరేంట్రా చెప్ప పెట్టకుండా ఇలా సడన్ గా వచ్చారు? మీరు మా ఇంటికి వచ్చినప్పుడు బొట్లు చెప్పి కార్డు ఇచ్చి వచ్చారేటి, మీరు కూడా మాలా చెప్ప పెట్టకుండా వచ్చారు కదా. మిమ్మల్ని చూసే ఇన్స్పైర్ అయ్యాం. ఏం వదిన వైజాగ్ లో వాలేరేటి? ఇంకా దూరం ఎగరలేక ఇక్కడే వాలం వదిన. అమ్మ బాబోయ్ చూసారా అన్నయ్య గారు, వదిన గారు కూడా వేసేస్తున్నారు పంచులు. నువ్వే కదమ్మ ఇంట్లో ఏమైనా పాత పంచులు ఉంటే తెమ్మన్నావు. హాయ్ బాబోయ్ గ్యాప్ ఇవ్వట్లేదు. అస్సలేమ్మా అసలుగా నాన్ స్టాప్ ఎక్కొచ్చాం. ఏం లేదన్నయ్య, పద్నాలుగు గారు మిమ్మల్ని చూద్దాం అని ఒకటే తలంచుకుంటే వేరే తలంపు లేకుండా తీసుకొచ్చాను అంతే. ఏ నాన్న చూస్తానన్నావా? నేను పెద్ద చెరువు అన్నాను రా, పెద్ద కొడుకు అనలేదు. ఏంటి తాత నువ్వు తిన్నంగా చెప్పాలి కదా. ఇప్పుడు చూడు జర్నీలో జంక్షన్ జామ్ అయినట్టు అయింది. సర్లే ఏదైతే అది అయింది, ఇంక వైజాగ్ లో ల్యాండ్ అయిపోయాం కదా, ఎంజాయ్. విన్నావా పెద్ద చెరువు అంటే పెద్ద కొడుకుని కొని తీసుకొచ్చారు నాన్నే. ఊరుకోరుకోరు తమ్ముడు, ఇప్పుడు ఏటైపోయిందని ఏడు చెత్త నువ్వు. నిన్నటి నాన్న తీసుకెళ్ళిపోయి పెద్ద చెరువు చూపించే, మనసు కుదురు పడుతుంది దొక్కమొక్కలాగా. నేను ఏడవట్లేదు అనియా, కంట్లో ఏదో పడితే తుడుచుకుంటున్నాను. అయినా అప్పుడే వెళ్ళిపోవటం ఏంటనియా, రాక రాక వైజాగ్ వచ్చాం, ముచ్చటగా మూడు రోజులు ఉండి అన్నీ చూసుకుని వెళ్తాంలే. రే మధు లగేజ్ తీసుకుని లోపలికి వచ్చాయి. నాలుగే రెడీ ఇచ్చినాను గారు. ముందు కింద ఆటో వాడు పిచ్చెక్కిపోతాడు అనియా, వెళ్ళాడు డబ్బులు ఇచ్చే ముందు, తర్వాత వచ్చి మాట్లాడుకుందాం. దొక్కమొక్కలాగా తమ్ముడు ఏంట్రా ఎంతసేపు ఇంకా డబ్బులు తేకుండా వచ్చేస్తారన్నా? ఉన్నానా బాబు? ఎంతమ్మా? 100 రూపాయలండి. 100 రూపాయలు ఎందుకు దొక్కమొక్కలాగా? అయితే మేటా డబ్బులు ఇచ్చేయండి 150 రూపాయలు. అయ్య బాబు ఎంత ఎందుకు దొక్కమొక్కలాగా, 100 తీసుకో. ఈ జైంట్ వీల్ గారిని ఎక్కడో చూసానే. నమస్తే దొక్కమొక్క అంకుల్. నువ్వు మధుగడ ఫ్రెండ్ కదరా. వాట్ యు గెస్ ఇస్ ఎస్ అంకుల్. నువ్వెందుకు ఇక్కడికి వచ్చా దొక్కమొక్కలాగా? ముందు పైకి పోదండి అంకుల్, మాట్లాడుకుందాం. ఒరే 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 ఆగరా దొక్కమొక్కలాగా. నీలాంబ్రి ఆ మధుగడ గదిలోకి వెళ్ళిపోదామని చూస్తున్నాడు, వెళ్ళు. ఆపు ఆపు, మీరేట్ చేస్తారు ఇక్కడ రెక్కబజన, మీరు రండి. ఏటత్తా ఇంట్లో అందరూ ఉండడం కదా తాళం వేసేస్తున్నా తలుపుకి. అది అది ఏరా మధు కొత్త చెట్ట? అవును మాయా బ్రాండెడ్. బాగుంది 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 మాయా, అత్తే తాళం వేసేస్తుంది తలుపుకి. దాని సంగతి ఏముంది లేరా, విజయనగరం సంగతులు ఏమైనా ఉంటే చెప్పు. అది కాదు మాయా, ఊరుకోరా, నేనేం వండుతున్నా నువ్వేం చెప్తున్నావు, ఇలా రా ముందు.
ఇప్పుడు చెప్పరా ఏంటి విజయనగరం విశేషాలు? ఏముంటాయి మాయా, ఆ పైడితల్లమ్మ దయ వల్ల అంతా మంచిగా సాగిపోతుంది. తాడిపూడి డ్యామ్ వల్ల నీటి కొరత లేదు, పెద్ద చెరువు వల్ల బీచ్ లేదనే లోటు లేదు. గండ్రతమ్మంగేమో పెయింటింగ్లు వేస్తున్నారు, వాటి దగ్గర ఏమో ర్యాలీలు చేస్తున్నారు. స్కూల్లో కాలేజీలో అన్ని స్టార్ట్ అయిపోయాయి. అందుకే వైజాగ్ విశేషాలు చూద్దామని ఇలా వచ్చాం. బాన్ 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 మేక్ జుట్టు గారిని అస్సలు మేనేజ్ చేయలేం బావా, చాలా ముదురాడు. ఏట్రా ఈ ఫ్రిడ్జ్ లో మైదా పిల్లలు తప్పింది, డ్రింక్ లేట్లేవు. ఏమరా ఇప్పుడు అర్జెంట్ గా ఇంట్లో డ్రింకులు తాగకపోతే మన రివెంజ్ లో లెవెల్ 1 డామేజ్ అయిపోతాయి. ఒకటి చూడరా, మనం ఫ్రిడ్జ్ లో డ్రింక్ లేకెత్తనా అని మీ రెండో మొహం వేసుకుని ఎలా సోతుందో మీ అత్త వెళ్ళి తాగి అయితే. అయ్య బాబాయ్, ఫ్రిడ్జ్ డోర్ అయితే ఇలా తీసి గాలి కొదిలేశారు, కరెంట్ బిల్ కట్టద్దు. పొదుపు నీ కళ్ళలో పచ్చకాంబరంలా కమ్మేస్తుంది అత్తయ్య. తుచ్చైన ఫ్రిడ్జ్ కరెంట్ బిల్ ఎందుకు వస్తా చెప్పు. ఆ చాలే, ఓవర్ కూలింగ్ అయిపోతుందని ఒక 5 నిమిషాలు ముందే ఆపాను. ఇది ఫ్రిడ్జ్ ఏట్రా బాబు, బయట చెత్తలేరకుండా సంచిలా ఉంది. అయినా ఈ గుండు పాపడు ఎందుకు వచ్చాడు? ఇది సైకిల్ టైర్ ప్యాచ్ అయిందంటే వేయించుకోవడానికి వచ్చాడత్త. విజయనగరంలో ఏ రేటి ప్యాచీలు? వైజాగ్ లో వయ్యారంగా వేస్తారంటే తీసుకొచ్చానండి. ఓహో, అయితే సాయంత్రం సైకిల్ తక్కువ వెళ్ళిపోతాం అనమాట. ఆ సైకిల్ షాప్ 3 రోజులు పడుతుంది అన్నాడు అండి. 3 రోజులా? అది మెకానిక్ షాప్ కి ఇచ్చావా, పాత సామాన్ల షాప్ కి ఇచ్చావా? పాత సామాన్లకైతే ఈ ఫ్రిడ్జ్ ఇస్తాం, నా సైకిల్ ఎందుకు ఇస్తానండి? ఇగో ఆ ఫ్రిడ్జ్ నేట అనక మా పుట్టింటి నుంచి పట్టుకొచ్చాను అది. అందుకే మీరు పుట్టినప్పుడు ఫ్రిడ్జ్ లాగా ఉంది. ప్యాచి ముఖాలు వేసుకుని జోకులు బాగా వేస్తున్నారు, కానీ మీరు కిచెన్ ఖాళీ చేస్తే నేను వంట వండుకుంటాను. అత్తయ్య నువ్వు కర్రీస్ లో అస్సలు కాంప్రమైజ్ అవ్వకు. ఆ వారం ఈ వారం అని చూడకుండా నాన్ వెజ్ లన్నీ గరం గరంగా ఉండి మా ఆయన మార్కెట్ కి వెళ్ళి హార్బర్ లో లైఫ్ ఫిష్ ఉంటది అది తీసుకొచ్చి మనం సరిపోద్ది. నువ్వు కంగారు పడి పులిహోర గట్ట కలిపి మావి పరువు తీయకు, చక్కగా మంచి మటన్ బిర్యానీ ఉండు. ఈ రోజు హంగర్ని అలా మేనేజ్ చేసేద్దాం. సరేలే, సాటన్ చెప్పాడు లిస్టు, అదరా మహేష్ మనం వెళ్ళి ఫ్రెష్ అవుదాం. బానే పోగేస్తాడు అన్నయ్య, ఎప్పుడైనా బిజినెస్ ఉంటాడు కానీ ఏం చేస్తాడు చెప్పడు. దీని మీద ఏంటి ఇన్ని చుక్కలు ఉన్నాయి? మన ఇంటికి వచ్చి కరెంటు బిల్ పేల్చి చుక్కలు చూపించాడు కదా, ఇప్పుడు ఆ చుక్కలు అలాగే చూపిద్దాం. అనియా అనియా అనియా, కోత కదనయ్యా, ఒక్క పోత ఒకటే ఒక్క పెట్టేస్తుంది. వాతావరణం మారింది కదా, అలాగే ఉంటదిలే. కొత్త ఏసీలా ఉందనియా, కొత్తరా బాబు కనిపించట్లేదు, కవర్ కూడా తీయలేదు ఇంకా. దాని మీద చుక్కలేంటనియా? బాబు చుక్కలు కాదురా బాబు, అవి స్టార్స్ అంటారా వాటిని? మెగాస్టార్, పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, రెబల్ స్టార్, ఇవన్నీ ఎలాగో మా ఏసీ 5 స్టార్ అనమాట. అది సరే గాని ఒకసారి ఏసీ వేస్తావేంటనియా? బాబు ఏసీ లేదురా బాబు, కొన్నానది. ఏంటనియా నువ్వు కూడా పంచలేసేస్తున్నావా? మరి మీ స్పీడ్ అనుకోవాలి కదా తమ్ముడు. సరే గాని ఓసారి ఏసీ ఆన్ చేయనియా. బాబు వద్దురా బాబు, దాన్ని చల్లదాన్ని తట్టుకోలేవు. మా ఇంటికి వచ్చావు మనాలికి వచ్చావు అని డౌట్ వచ్చేది నీకే. ఆహా ఇంకేమన్నాయా? అయితే మనాలికి వెళ్ళక్కర్లేదు, అయితే ఆన్ చేసి అనియా, మన ఫ్యామిలీ మొత్తం చూసేస్తాం. ఇలా బిగించేస్తున్నాడు బాబు తమ్ముడు, దొక్కమొక్కలాగా ఆన్ చేసి వస్తాను. ఉంటారా తమ్ముడు, స్విచ్ ఇక్కడ లేదా అనియా? మా ఎలక్ట్రిషన్ పెద్ద బొక్క వెళ్ళే బయట ఇట్టాడు స్విచ్. అయ్యో బా బా, ఏమైంది బాబు గారు అలా పరిగెట్టుకుని వస్తున్నారు? తొందరగా వెళ్ళి గోడ వెనకాల టేబుల్ పైన ఆన్ చేసి. అలాగే ఎల్ తమ్ముడు, ఆన్ అయిందా? రెక్కలైతే ఏమన్నా ఓపెన్ అయినాయి కానీ గాలి ఏటి రావట్లేదు అనియా. వస్తుంది ఒక నిమిషం ఉండరా. వస్తుంది అనియా, గాలి వస్తుంది కానీ వేడిగా వస్తుంది. ఏంటి అనియా టేబుల్ ఫ్యాన్ చిన్న రిపేర్ వచ్చిందిరా తమ్ముడు. టేబుల్ ఫ్యాన్ ఏంటి అనియా? అదే అదే ఏసీలో ఫ్యాన్లు, ఏసీలో ఫ్యాన్లు. ఇక అన్ని డౌట్ లేదు ముక్కలాగా. అదేంటనియా కొత్తది అన్నావు కదా, కొన్నప్పుడు రా తమ్ముడు. ఇది ఎప్పుడు కొన్నా? మా పెళ్ళైన కొత్తలో. అనగరే నాన్నగారే, ఏటి మనాలి ఏదో అని పిలిచారే? రారా పెద్దనాన్న, ఏసీ వేసారు, కాసేపట్లో ఈ రూమ్ అంతా మనాలి అయిపోద్దంట. ఎలాగో అంత డబ్బు పెట్టి అట్లా వెళ్ళాం, ఈ రూమ్ లోనే చూద్దాం. ఎవడ మీకు అది చెప్పినాడు, మనాలి అన్నోని పట్టుకుని తనాలి. ఏడు గాలి వస్తుంది, ఇంకా బయట చల్లగొంది కదా నాన్నగారు. అవునయ్యా, ఏంటి అంత వేడి గాలి వస్తుంది? అంటే పొద్దున కదరా తమ్ముడు, రాత్రి అయితే ఆటోమేటిక్ చల్లగైపోద్ది. ఏమా నీలాంబ్రి, ఏంటా గుమగుమలు? ఏ లేదు వదినా, ఇప్పుడే బిర్యానీ దించాను. బిర్యానీలతో పాటు కొద్దిగా పెరగన్నం గట్రా తింటారు కదా, దానికోసమే బియ్యం కడుగుతున్నాను.
నువ్వు బియ్యం కుక్కర్లో పెడతావా వాడుస్తావు అమ్మా? వాడిచే అంతోపుకి ఎవరికొంది వదినా కుక్కరే ఆడతాం. మీ అన్నయ్య గారికి కుక్కర్ బియ్యం పడదమ్మా, కొంచెం పావు బియ్యం వాడిచే అమ్మా. ఇదో బొక్కేటి మాకు. ఏంటమ్మా పెక్కోదినా? చింతపండు పెక్క బియ్యంలో పడితే సోతున్నాను. అది నూర్చి పక్క నుంచమ్మా, తర్వాత అష్టాచమ్మా ఆడుకుంటాం. మాతో ఆడుకోడానికి బాగా తయారయ్యారు మంద. ఎరా చేరిపోయారా సరదాగా? ఆ పొద్దున చేరిపోయాడే. అయినా పానకంలో పుడకలాగా నువ్వెందుకురా అక్కడికి? వాళ్ళ చుట్టాలు ఇంటికి వాళ్ళు వెళ్తారు సరదాగా. అయినా ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం నువ్వు కూడా వెళ్ళిపోవాలా సరదాగా? సరే సరే ఎలాగో తగలాడండి సరదాగా. అయినా బయటకి ఎట్టనే వెళ్తారా ఈ రోజు సరదాగా? సాయంత్రం అలా నేతరం చూడడానికి వెళ్తున్నాడే సరదాగా. ఎవర్రా ఈ గుంట? ఏట్రా అంటున్నావు? నేతరం నాకు దగ్గరగా వస్తుందడి. నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఫోన్ పెట్టి. ఏట్రా ఎవర్రా ఈ గుంట? నేరేడు పండులాగా అంత నాజుగ్గా ఉంది. నేరేడు పండు కాదు మా మెరుండాత కూతురు. ఓహో పాయసంలాగా ఉన్న ఆయాసం తెప్పించేస్తుంది కదరా. నీతో అలాంటి తిరుగుతుందని తప్ప నాకు తెలిసింది అనుకో, 360 degrees తిరిగేటట్టు ఫ్లెక్సిబుల్ గా మార్చేద్ద నీ మెడని. ఊరుకోరా అని చెప్తామేట్రా. అది నాకు మరదలు అవుద్ది, మరి నీకేటవుద్దిరా చెల్లి. లాగిపెట్టి కొడతా కానీ లాకింద లావుతు రాలేదు. ఏదోకే ఇట్స్ డిన్నర్ టైమ్. అబ్బో చాలా ఐటమ్సే వండేసావు, ఎందుకమ్మా ఇవన్నీ? నువ్వు మీకు శ్రమ కాకపోతే వద్దా అన్నయ్య గారు, వద్దంటే చెప్పండి, ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. హలో అత్త, చుట్టాలకు మర్యాద చేయడం కొత్త. పెట్టు పెట్టు అక్కడ పెట్టు. వద్దండం భయం, తీసుకెళ్ళిపోతుంది మీ అత్త. ఇంట్లో ఎలాగో బిర్యానీ తిన్నారు కదండి, ఇక్కడైనా తినండి. అతను తినాలంటే నువ్వు ముందు చెయ్యాలి కదా. ఎప్పుడు చేయలేనట్టే మాట్లాడతాడు వీడన్నీ. నువ్వు రమా, మా మాటం లేకుండా అన్ని కుమ్మే మనోలే. ఓకే రమా. ఏంటి నీకు తినే ముందు పూజలు కూడా చేసే అలవాటు ఉందేటి? ఇది పూజలు కాదత్త, దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. ఏమనో మీ ఎవరికి ఉంచకుండా తినేస్తే మళ్ళీ మీరు తిట్టుకుంటారు కదా, ఆ తిట్లేవి నాకు తగలకుండా దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. వీడికి టెవటవలు ఎక్కువే. నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువే అత్త. అయ్య బాబాయ్, మనసులో అనుకుంది వీడికి ఎలా వినిపించింది? మన ఇంట్లో వండుకుంది మనం తినడానికి మొహమాట పడిపోతాం, బయట వాళ్ళు తిండి తింటే ఎలా వంట పడుతుందో. ఈ ముద్ద ఉంది కదండి, ఇది ఇలా నోట్లోకి వెళ్ళి అలా వంట పట్టద్దండి. చాలే సాంబారం. సాంబారా అండి, ఇవ్వండి వేసుకుంటాను. సిగ్గు ఎగ్గు లేవమ్మా వీళ్ళకి. తేనుపు లేటరా బాబు, ఏనుగులా తీస్తున్నారు. మామా నీ పుణ్యాలు ఫుల్ కుమిసన్రా, రేపటి కూడా మంచి మెను చెప్పుకోవాలరా. నేను ఉన్నాను కదరా మామా, మేమునా. Many hours later. రమేష్ అటు చూడరా, ఆ రూమ్ లో ఏదో ఉందరా. ఈ రోజు రాత్రికి ఎలాగైనా ఓపెన్ చేయాలి దాన్ని. నన్ను తాళాలు ఎక్కడ ఉంటాయరా? మా అత్త మొల్లో చూడు. రమేష్ ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉరుకులు పోటీలా గురకలు పెడుతున్నారు, ఇదే మంచి టైం, తాళం ఓపెన్ చేద్దాం పదా. ఏంటి సౌండ్? ఏమండి లేకండి. ఏమైంది? నా తాళం. ఏమండి ఆ గుంటలు ఎదురు నా తాళం ఎత్తుకు వెళ్ళిపోయి డోర్ ఓపెన్ చేసినానికి వెళ్ళిపోతున్నారు. మరేం ఇంకా చూస్తున్నా, వెళ్ళి ఆపు. మీరేటి చేస్తారు, మీరు రండి. మా అత్త వస్తుంది, దాకా దాకా. ఈ ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది? అగు పడట్లేదు, ఫుల్ గా దాహం వేసేస్తుంది బాబోయ్, లోపల ఫుల్ గా ఒక్క పోసేస్తుంది. ఇక్కడే పడుకుని పోదాం, మా బెడ్ కన్నా ఇదే మెత్తగుంది. ఏ నీలాంబరే ఇక్కడే పడుకున్నా? ఆ బెడ్ కన్నా ఇక్కడే బాగుందండి, కావాలంటే మీరు పడుకొని చూడండి. ఏది కొంచెం జరుగు. అనంత పద్మనాభ స్వామి ఆరోగ్యానికి నాగబంధం లాగా ఈ డోర్ కి ఎంత సెక్యూరిటీ ఇచ్చేస్తున్నారేంట్రా? లోపల ఖచ్చితంగా ఏదో ఉంది. ఈ గదిని ఓపెన్ చేయకుండా మనం వైజాగ్ నుంచి కదలకూడదు రమేష్. ఏండి వాళ్ళు చూడండి పడుకుని పోయినట్టున్నారు. అవునవును అవును అవును, పడుకుని పోయారు. అయ్య బాబా ఇక్కడ పడుకుని పోయారేటి? ఇక్కడ కానీ పడుకోకపోయి ఉంటే మన పరువు అంతా పోయేది. ఏమైంది బాబా దొక్కముక్కలాగా? ఆ మధుగాడు జైంట్ వీల్ గాడు ఈ గద్దలు తీసిపోయారు. సమయానికి నీలాంబర్ మేలుకుంది కాబట్టి ఏదో ఒక యాక్టింగ్లు చేసి ఆపాం, లేకపోతే మన పరువు అంతా పొద్దున కల్లా మన పెరట్లో ఉండేది బావా.
అమ్మో బాబాయ్, ఈలేడు బాబు మనకి ఇలా తగిలేరు దుక్మక్కలాగా. ఎంతకీ ఏ రాళ్ళు? అగో ఆ స్తంభాలు వెనకాల పడుకుని పేరు. సరే సరే, వీళ్ళతోనే ఇద్దలాడుతూ కూర్చుంటే మన వ్యాపారం దుక్మక్కలా గట్టికైపోద్ది. పదండి లోపలికి వెళ్ళి మన పని మనం చేసుకుందాం. ప్లేస్ మారింది కదా పెదనన్న, నిద్రపోవట్లేదు. ఇక్కడ అయితే బాగుందని ఇలా పడుకుని పోయినా. జైన్ వీళ్ళు నువ్వేరా? నాకు కూడా ప్లేస్ మారింది కదా అంకుల్, నిద్రపోవట్లేదు. ఏం బావా, బాగా నిద్ర చేసినట్టున్నావు. శోభనం గదిలోంచి బయటకు వచ్చిన కొత్త పెళ్లికొడుకు లాగా కళ్ళు ఫుల్ ఉబ్బిపోయి. ఇదేం పోలికిది, శోభనం గదిలో కొత్త పెళ్లికొడుకు ఎక్కడైనా పడుకుంటాడా? ఏమండి ఏమైంది మీ డౌట్? ఏం లేదు బావగారు, నా మీద జోకులు వేస్తున్నాను. లోపలికెళ్ళు. అనియా గుడ్ మార్నింగ్. అనియా ఊరుకోరా తమ్ముడు, గుడ్ మార్నింగ్ అంటారు. ఇక్కడ అందరూ బ్యాడ్ అయిపోతుంటే. ఏమైంది అనియా? ఈ గుంటలు ఇద్దరికి రాత్రి అంతా ఇక్కడ నిద్రట్లేదు దొక్కుమొక్కలాగా. ఊరుకో నేను, మరీను చోటు మారిన తర్వాత నిద్రపట్టాలంటే కొంచెం టైం పడుతుందిలే. రెండు రోజులు వెళ్ళిపోవట్లేదు మీరు. నేను ఇక్కడ అడుగుతుంటే పట్టించుకోకుండా పని చూపుకుంటే పెరట్లోకి వెళ్ళిపోతాను తమ్ముడు. అనియా చిక్కు షాంపూలు తెప్పించుంచు, మీ చెల్లెమ్మకి చిక్కులు అడిపోతున్నాయంట, తలరుద్దుకుంటది. ఇది ఎక్కడ చిక్కరా బాబు, మాకు దుక్కుమొక్కలాగా. మన నీలమరే, నీలమరే. ఏ అన్నయ్య గారు? నీలమరే అబ్బబ్బా, మాయదారి సంత. ఈయన ఒకరు అరుగు బయట నుంచి అరుస్తారు, అలాగా పిలిస్తే ఎరవడదు. నీలమరే నిన్నే. అబ్బబ్బా ఏంటి అన్నయ్య గారు హడావిడి? ఇల్లు కట్టే ఎక్కువ ఉండి, నిన్న నీళ్ళు వండిన బిల్లుతో ఇంక ఇల్లు కట్టేయచ్చు దుక్కుమొక్కలాగా. ఈ రోజు ఎలాగైనా సేవ్ చేసేయాలి. ఏంటి చేసేది సేవింగ్? ఆ మధుగుంట బాబడు ఎంత లిస్ట్ చెప్పి ఆల్రెడీ షేవింగ్ చేస్తాడు మనకి. ఇప్పుడు టిఫిన్ కి ఉప్మా కావాలట, జీడిపప్పు ఉప్మా. జీడిపప్పు ఉప్మా కావాలా? ఇంత కన్నీరుపప్పు వేసి చూరుకుంటారు దుక్కుమొక్కలాగా. బాగుంది 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 బాగుంది, ఐడియా ఏదో బాగుంది. వేసేద్దాం వేసేద్దాం వేసేద్దాం. ఏమండి మీరే వెళ్ళిపోతున్నారు? ఎవరు ఎవరి మాట వినట్లేదమ్మా. ఇలా ఎవరైనా ఇంటికి వచ్చి బిగించేస్తున్నప్పుడు ఐకమత్యం లేకపోతే అలా అన్నయ్య గారు. ఉప్మా రెడీయా? ఐకమత్యం ఏమో గాని ఈరోజు సాతుముత్యం కొడుకుతుంది, ఉండరా బాబు? ఆగలేస్తుంది. గిన్నె దించేలోపు గోలెట్టేస్తున్నాడు ఈ గుంట పాపడు. ఏండి మీరేటి స్టవ్ వైపు వెళ్తున్నారు? ఇందాక బావగారు గన్నేరు పప్పు వేసేద్దాం అని ఐడియా ఇచ్చారు కదా, వేసేద్దాం అని వెళ్తున్నాను. చుట్టాల్ని సంపకూడదు, సిరాకెత్తించేయాలి. దానికోసం నా దగ్గర మంచి ఉపాయం ఉంది. ఏదైనా మనకి అపాయం లేకుండా ప్లాన్ చేయ దొక్కుమొక్కలాగా. మనకే అపాయం ఉండదు, నన్ను ఫాలో అయిపోండి చెప్తాను. బావగారు పోనీ సగం వేసేయమంటారా, సగం చచ్చిపోతారు. నువ్వు ఉండు బాగా దుఃఖమక్కలాగా, నీలమ్మ ఏదో ప్లాన్ చేస్తుంది కదా, దాన్ని ఫాలో అయిపోదాం. అలాగే 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 అలాగే. ఇందులో జీడిపప్పులు ఏవత్తా? బాహుబలి పార్ట్ 2 లో తమన్నాలా ఎక్కడ కనిపించట్లేదే. మేము కొన్న జీడిపప్పులు కొంచెం గట్టిగా ఉన్నాయి, నవ్వలేరేమో అని మెత్తగా మిక్సీ ఆడించి చేశాను. మిక్సీ కొట్టేసావా, మేము తినేస్తామని దాసావా? రెండోదా ఏంటరమ్మా. ఇగో బాబు నీ పేరు మహేష సురేష, బయటోడు బయటోళ్ళలా ఉండు. మా ఇంట వంట లేవమ్మా, అలాంటి బుద్ధులు. ఉన్నదంటే ఉందంటాం, లేదంటే లేదంటాం. అయినా నువ్వు అంటే చిన్నోడు గాని మీ అమ్మానాలు తెలియదేటి మేము ఎలాటోళ్ళమో. ఏం మాట్లాడరా వదిన? అవునులే అమ్మా, ఇప్పుడైతే మిక్సీ కొట్టి వేసానన్నారు. ఒకప్పుడైతే మొహం మీద లేవని చెప్పేసేవాళ్ళు. ఈవిడ ఒక బాగా తయారైంది మనకి. జోక్ లేకరా, నీ అత్త ఎంత అవమానం చేశాక ఇంకెలా ఉంటారా ఇంట్లోనే. చూడన్నత్త మీ మాటలకు మా ఫ్రెండ్ ఎలా ఫీల్ అయ్యాడు. మంచిదే. ఏంటి మంచిదే? మేమేటన్నాం. ఒరే మామ, మీ ఇల్లు అనుకుని ఉండమన్నావురా, కానీ ఇక్కడ అందరూ బయట వాళ్ళ చూస్తున్నారా. ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. అమ్మయ్యా వెళ్ళిపోరా బాబు. బాయ్రా మామ. నీలాంబ్రే ఫీల్ అయిపోయినట్టు ఉన్నాడు పాపం. పాపం అంటే మీరు పోషిస్తారా అండి? ఫీల్ అయితే ఫీల్ అయిపోనియండి, ఆడ వెళ్ళిపోవడమే మనకు కావాలి. కనీసం ఈ ఉప్మా అయినా ఒకటి తెలురా. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఉప్మా తినేసి వెళ్తానరా. రే మహేష్, ఎలాగో 10:30 అయిపోయింది కదరా, భోంచేసి వెళ్దు గానిలే.
మీరు చెప్తున్నారు కాబట్టి భోజనం చేసి వెళ్తాను అంకుల్. మీరు ఊరుకోండి, చిన్నపిల్లని ఒక్కరినే ఎలా పంపించేస్తాం. ఇదిగో మహేష్, రెండు రోజులు మాతోనే ఉండి ఒకేసారి వెళ్తాం విజయనగరం. మీరు చెప్తున్నారు కాబట్టి రెండు రోజులుండి మీతో పాటే వస్తానండి. ఏటైతే నువ్వు ఇప్పుడు వెళ్ళట్లేదా? నువ్వు వెళ్ళకపోతే ఇంకో పావుబియ్యం ఎక్స్ట్రా పెడదామని. అమ్మా నీలాంబరి, మధ్యాహ్నం ఏం వద్దులే అమ్మా, అందరూ అలా సరదాగా బయటకు వెళ్దాం అనుకుంటున్నాం, అక్కడే భోజనం చేసేస్తాం. ఎంత ఖర్చైనా డబ్బులు ఇచ్చి సినిమా ప్రొడ్యూస్ చేసేయాలనుకుంటున్నావా? టైటిల్ ఏంటి బావా? విముక్తి. బాగుంది 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 బాగుంది. ఏంటి పద్నాన్న గారు, లూజ్ మోషన్ అయినట్టు రిలాక్స్ అయిపోయారు. ఏం లేదురా బాబు, మీరు బయటకి వెళ్ళి రిలాక్స్ అవుతానన్నారు కదా, రిలాక్స్ అవ్వండి రిలాక్స్ అవ్వండి. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి అనియ, అందరం కలిసి రిలాక్స్ అవ్వచ్చు. అయ్య బాబు ఊరుకోరా బాబు, నీలా 10-20 రోజులు ఇలా సెలవు లేటే రిలాక్సింగ్ అయిపోతే మాకు నడుతుంది ఏంటి, బిజినెస్ లాస్ వచ్చేవి. మా బిజినెస్ లో 100 పనులు 200 ల్యాప్కాలు మాకు. ఎందుకు ఎప్పుడు చూసినా బిజినెస్ బిజినెస్ అంటావు, ఏం బిజినెస్ అన్నయ్య మీది? అయినా నెల జీతం తీసుకున్నాడు నీకేట అర్థమవుతుంది కదా, ఈ బిజినెస్ గట్టనే దుక్కుముక్కలాగా. పోనీ చెప్పినా నీకు అర్థం చేసుకున్న బుర్రం తేటి ఏమా. అవునవును అవును అవును. సరేలే అనియ, వీలైపోకు, నీ బిజినెస్ నీ ఇష్టం, ఇంకెప్పుడు అడగంలే. అన్నట్టు ఊళ్ళో తిరగడానికి ఏ ప్లేస్ అయితే బాగుంటది? అంకుల్ జగదంబ సెంటర్ కెళ్ళాం, అక్కడైతే అన్ని ఉంటాయట, సాయంత్రం వరకు టైం పాస్ అయిపోతుంది మనకి. బావ గారు జగదాంబ సెంటర్ అట. ఏంటరా చెప్పండి నీకు, జగదాంబ సెంటర్ దగ్గర ఏంటంటే అక్కడ ఏంటో. అదేంటన్నయ్య, నాకు కూడా ఒక అతను అలాగే చెప్పాడు. అక్కడే ఉండారా చిడతలు తప్పించి అందరూ కూర్చొని వాయించుకోవడమే. మరి ఇంకెక్కడికి వెళ్తే బాగుంటది అన్నయ్య? అన్నయ్య గారు జూ పార్క్ అని చెప్పండి, అక్కడైతే సాయంత్రం వరకు సెటిల్ అయిపోవచ్చు, తిరిగి డైరెక్ట్ గా ఇంటికే వచ్చేస్తారు. అదమ్ముడు జూకి వెళ్ళిపండ్రా, బోల్డ్ అని కొత్త జంతువులు వచ్చాయట, మిమ్మల్ని చూసి సరదా పడతా వెళ్ళిపండి. ఆ జూకి వెళ్దామండి, నేను ఎప్పుడు చూడలేదు. సరే అనియ, జూకి వెళ్ళి వస్తాం అయితే. వెళ్ళిపండి వెళ్ళిపండి బాబు, వెళ్ళిపండి వెళ్ళిపండి. బావగారు మంచి చురుకైన వాళ్ళండి మీరు, బాగా డైవర్ట్ చేశారు. మంత పెట్టుకుంటే అలాగే ఉంటది బాబు, అది ఒక ముక్కలాగా. నాన్నగారు నాకు ఇదేం నచ్చలేదు, ఆ తొక్కు మొక్కగాడు అన్ని మాటలు మిమ్మల్ని అంటుంటే ఏమనకుండా కాంప్రమైజ్ అయిపోతారే నాన్నగారు. ఆడి గుమ్మంలో ఉన్నప్పుడు ఈ మాట అన్నాడు కాబట్టి మంచిగున్నాను రా, అదే మన గడపలోకి వచ్చి ఆ మాట అనుంటే ఆ తొక్కు మొక్కలకు గుణపాలు దిగిపోవు. సరేలే, నువ్వేమీ మనసులో పెట్టుకోకు, పద బయలుదేరుదాం. ఇక ముసలడా ఎరా మనవడా, ఆ గదిలో ఏటుందంటావా? ఏ గది ఆ గదా గప్చుప్. ఏటుందంటే గప్చుప్ అంటావా? అదగారు ప్లీజ్ అండి, ఆ గదిలో ఏటుందో చెప్పండి, టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. గప్చుప్పేరా గప్చుప్పేట్రా బాబు, గప్చుప్పేరా మనవడా. ఇక ముసలడా చెప్తావా, నేను చంపి జైలుకి వెళ్ళిపోమంటావా? మీరు ఎక్కడే ఉండండి, టికెట్ తీసుకొస్తాను నేను. అంతా రక్షణ చేయకండి, అది రోజు చూసేదే. ఓ రోజు చూసేది కదా రా మామ, మర్చిపోరా. జూ లోపలికి పెంపుడు జంతువులకి అనుమతి లేదు, ఎరా మీ ఇద్దరు బయట ఉండిపోతారా? ఊరుకొండ నాన్నగారు నాతో ఆసుకెళ్ళాడతారటే. ఏంట్రా మీ నాన్న జంతువులు అంటాడు? రే గట్టి కనుక వినిపించింది అనుకో, ఏపీ విమానం మూత మోయించేస్తాడు, లోపలికి వెళ్దాం పద. నాన్నగారు ఇదే మ్యాప్, మనం ఇక్కడ ఉన్నాం, ఇలా వెళ్తే మీరు ఇక్కడ ఉన్నారు. ఎరా యాక్టింగ్ లా, మరి మీరు అందాకలా అనలేదేటి. ఇదిగో పంచులు ఇంటికి వెళ్ళా వాళ్ళ తయారుద్దాం, ఇప్పుడు వచ్చిన పని చూద్దాము, పదం లోపలికి. ఏనుగురా నాన్నగారు ఏనుగు, ఏడు చేస్తున్నాను నాన్నగారు? దండం పెట్టుకుంటున్నాను రా. జంతువులు దండం పెట్టడం ఏంటండి? ప్రతి జీవిని దేవుడితో పోల్చడం మన హిందూ సాంప్రదాయం రా. ఏటో మీరు, జంతువుల్లో దేవుణ్ణి చూస్తారు, నన్ను మాత్రం దెయ్యం పట్టిన కొట్టినట్టు కొడతారు. నడు నడు. నాన్నగారు ఇటువైపు కోతులు ఉన్నాయి, రోజు చూస్తున్నా కదరా, ముందుకు పదరా. అది రోజు జరుగుతుందిలే పద. మీరు లోపల దిగిపోయి తీసేయండి రా, వెళ్ళి తీసేయండి. అటువైపు సిట్ ఫుల్ ఉన్న టైల్ చూద్దాం పద. సీరియస్ వస్తుంది, అల్లది కడుపుతో ఉన్నట్టుందిరా, వెళ్ళి ఆపరేషన్ చేసి తీసే. సింహం అన్నారు ఏదిరా, అల్లగల్లగరా అల్లగడుంది.
పెట్టుకురా. నా చెయ్యి ఉందా, దాని తిన్నగా చూడు. కనిపించింది కనిపించింది. రెస్ట్ తీసుకుంటుందంటారా అది? ఇప్పుడే లంచ్ చేసి ఉంటదరా. బాహుబలి రానా ఎగురు గుద్ది చంపేస్తాడు కదా, అడుగుతుంది ఇదే. అమ్మో ఎంత తొందర అది, జిమ్ చేస్తుందేట్రా కండ్లు అలా తిరిగితే. ఆ చేయిపెత్తారేమోరా. మహేషి ఏట్రి తింటుంది మా దానంత ఐట అవ్వాలంటే ఏడు చేయాలరా, దానిలాగా ఆకులు తినాలేమోరా. చూడు చెట్టెక్కిపోతుంది పాము. ఎంత ఉందిరా బాబు, కాటేసిందంటే కాటరాజు అయిపోతాం. మా కొత్త ఇంట్లో సేమ్ పావురా. మా ఆయన ఎందుకురా జూలో పెట్టేస్తారు జంతువులు అన్నింటినీ. అవి బయటకు వస్తా నువ్వు ఇలా స్పైక్లు వేసుకుని తిరగల బయటి, ఇక్కడ నేను తినేసి పక్కలు దుమ్ములుసేస్తాయి. ఇగో బాబు. ఏంటంకుల్ చిన్న మాట చెప్పండి. జూలు అనే వాటిని అందరం మ్యూజియం లాగా చూస్తారమ్మా, కానీ అవి ఎంత మేలు చేస్తాయో అందరికి తెలీదు. ఈ జూలే లేకపోయి ఉంటే ఇప్పటికే చాలా జంతువులు అంతరించిపోయేవి. ఓ జంతువుని జూలో పెట్టారంటే బంధించినట్టు కాదు, బాధ్యతగా దాని జాతిని రక్షిస్తున్నట్టు. ఈ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ లో చాలా మూగ జీవాలు ఉన్నాయి. నువ్వు ఇందాకలు అన్నావే నీకు కూడా ఏదైనా జంతువుని పెంచుకోవాలనిపిస్తుంది అని, ఇక్కడ ఉన్న ఏ జంతువునైనా నువ్వు పెంచుకోవచ్చు. నిజమా? పులిని పెంచుకోవాలనుంది, పెంచుకోవచ్చా? పెంచుకోవచ్చు, కాకపోతే మీ ఇంటికి తీసుకెళ్లి కాదు, ఇక్కడే ఉండి దానికి కావాల్సిన ఆహారం ఇవ్వచ్చు. ఈ జూలో ఉండే ఏ జంతువుకైనా ఒక రోజు నుంచి ఒక సంవత్సరం వరకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మనం దత్తత తీసుకోవచ్చు. అవునా నాన్నగారు, మనం కూడా ఏదైనా జంతువుని దత్తత తీసుకుందామా? నేనేమన్నా శ్రీమంతుల్లో మహేష్ బాబు అనుకుంటున్నావేట్రా, నువ్వు ఉద్యోగం చేసి సంపాదించి అప్పుడు దత్తత తీసుకో. నేను ఆల్రెడీ కోతిని పెంచుతున్నాను, అది చాలు నాకు, పదండి బయలుదేరదాం. ఏంట్రా ఇంకా టైం 3 అయింది, సాయంత్రం వరకు ఇక్కడే ఉండిపోవచ్చు అనుకున్నావు? పోలే నాన్నగారే, మంచిదే లేండి, ఈ లోపు ఇంకో ఏరియా ఏదైనా కవర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంకెక్కడికి వెళ్తావరా? ఆటో వాళ్ళని పట్టుకుని అడిగే అనుకోండి, అలా మంచి ప్లేస్ చెప్తారు. ఇదిగో బాబు ఆటో, ఆగమ్మా. ఎక్కడికి వెళ్ళారు సార్? వైజాగ్ లో తిరగడానికి మంచి ప్లేస్లు ఏమున్నాయమ్మా? జూ బానే ఉంటది సార్. అదైతే నీ ఆటో వేసుకుని తిరిగేద్దాం. ఆటోని లోపలికి ఎలా చేయరు బాబు? మరి ఎటకారమా, జూ ముందు నుంచి జూ గురించి అడుగుతాం ఏంటి నిన్ను. ఇంకేం ప్లేస్ ఉన్నాయో చెప్పు. జగదాంబ జంక్షన్ బాగుంటది సార్. జగదాంబ అక్కడే ఉండమంట కదయ్యా. ఎవరు సార్ చెప్పింది మీకు? చైనా బజార్ నుంచి చిత్రాలయ మాల్ వరకు, ఆవిడాల వేసిన మురి మిక్సర్ దగ్గర నుంచి హైదరాబాద్ ఆల్ఫా బిర్యానీ వరకు, కర్చీఫ్ నుండి కట్రాయర్ వరకు అన్ని అక్కడ ఉంటాయి సార్. మరి మా అన్నయ్య ఏంటి ఎలా చెప్పాడు నాకు? ఎవరు సార్ మీకు చెప్పింది మిస్లీడింగ్ మెంటల్ ఫీల్? మీరు ఆటో ఎక్కడ చెప్తాను, నేను తీసుకెళ్ళి దింపుతాను. ఓవర్ ఉంటుంది జగదాంబ సెంటర్. నాన్నగారు మరి అంతలా చెప్తున్నారు కదండి, వెళ్దాం పదండి. సరే సరే, ఎంత తీసుకుంటావు? 60 రూపాయలు సార్. ఏమే ఆ బ్యాగ్ లో పేపర్లు ఉన్నాయి టీవీ లాగా? పేపర్ లేదు సార్. నా ఆస్తి పేపర్ రా, పట్టుకెళ్ళిపో. సార్ రీజనబుల్ గానే అడిగాను సార్ నేను. 60 రూపాయలు ఏంటి, ఎవడన్నా నవ్వుతాడు? సార్ ఆయిలే 100 రూపాయలు ఉంది సార్ ఇప్పుడు. లేదు లేదు సార్, పోనీ ఎంత ఇస్తారు సార్? మనిషికి 10 లెక్కన 30 రూపాయలు ఇస్తాను. సార్ 4 ఉన్నారు కదా సార్? అప్పుడు 40. సార్ పోనీ 50 ఇవ్వండి సార్. 40 వస్తారా లేదా మాని? ఎవర్రాబాబు మీరు, జూన్ నుంచి జగదాంబకి 50 రూపాయలకి వచ్చేయాలట, ఇంకేదో నడుచుకుని వెళ్ళిపోండి. ఏ ఊరు నుంచి వస్తారు ఇలాంటి వాళ్ళు అందరూ? ఎందుకు అరుస్తున్నావు? లేకపోతే మన ఊరు అంటాడు. సర్లే ఇంకో ఆటో వస్తుంది, ఆగు. బాబా ఆటో ఆపమ్మా. ఎంతవరకు సార్? జగదాంబ సెంటర్ కమ్మా. 200 ఇవ్వండి సార్. ఏంటి ఆస్కాలు ఆడుతున్నావా పరాస్కాలు ఆడుతున్నావా? మీతో ఆడితే మాకేట్ వస్తుంది సార్. మరి 200 ఏంటి, ఇప్పుడే ఒకటి 60 రూపాయలకి వస్తామంటే 50 రూపాయలకి బేరం ఆడాం. ఇంకేమైతే ఆడితే ఎక్కిపోండి. అయ్యి బాబోయ్ అమ్మా, బేరం ఆడకూడదండి మేము. నాన్నగారు దేవుడు మన దీనస్థితిని తెలుసుకుని ఫస్టే కరెక్ట్ గా పంపించాడు. 60 రూపాయలు అంటే కళ్ళు మూసుకొని ఇచ్చిన మనిషి మనిషికి పోతే అదేటది అన్నారు, ఇప్పుడు ఈడొచ్చి 200 అంటున్నాడు. సరే రా అరవకరా బీపీ పేషెంట్ లాగా, ఇంకో ఆటో వస్తే ఆపుదాంలే. అదిగో వస్తుంది వస్తుంది బాబు, ఆటో ఆపమ్మా. అంతవరకు అవ్వండి. అబ్బే ఎక్కడికి లేదమ్మా, ఇక్కడే జగదాంబ సెంటర్కే. 4 ఉన్నాం, లగేజ్ కూడా లేదు చూడు, అందులో ఇద్దరు చిన్నపిల్లలే చూడు. జూ నుంచి జగదాంబ సెంటర్ 1, 2, 3, 4 అన్నా నేను రోడ్ ఏమని లేదు, రోడ్డు మీద మమ్మల్ని తీసుకెళ్ళమంటున్నా, అంత ప్లానింగ్ చేసుకుంటున్నాడు మైండ్ లోని. 300 అవుద్ది సార్. ఒక మైసూర్ రారా నడిచేద్దాం. ఉంటారా మీ నాన్న బేరం ఆడుతుంది కదా. ఊరు నీకు అర్థం కావట్లేదు, మా నాన్న ఎలాగో ఎవడు, ఇంకోడు వస్తాడు, ఆడు తగ్గేదేలే అంటాడు, ఈ లోపు నడిచుకెళ్ళిపోవచ్చు మనం. 300 ఏంటయ్యా బాబు? సార్ మీరు 4 సార్, ఇంకెవరు ఎక్కించ నేను. నువ్వు దిగిపోతావు అయితే.
తమ్ముడు మంచి ఉసారు కొన్నారా? సరే సార్, మీరు ఎంత ఇస్తారు చెప్పండి. 60 రూపాయలు అనుకుంటున్నాను. ఏంట్రా వీళ్ళు చెప్పేలోపు వెళ్ళిపోతున్నారు వీళ్ళు. 60 రూపాయలకి ఆస్తి పేపర్ అన్నారు. ఇప్పుడు నిజంగానే అదే జరుగుతుంది. ఛీ, అంతా ఈడి వల్లే. ఇది బాగుంది, ఇది నేనేం చేశాను మధ్యలోనే. రాజు రాజు గుద్దుకొని బటుని చంపినట్టు ఉంది. వద్దురా వద్దురా అంటే ఆయన తీసుకొచ్చు. వాళ్ళు లేకపోతే 50 రూపాయలు తగ్గుతుంది మనకి. తెలిసిందే కదా నీకు. అప్పటికే మా నాన్న చెప్తానే ఉన్నాడు, నువ్వెందుకురా ఆల్తోనే మధ్యలో పానకొల్ల పొడకలాగని. నిజంగానే అదే జరిగింది. రే ఏంట్రా అరుస్తున్నాడు? ఏం లేదు నాన్నగారు, సరదాగా చిన్న ఫీల్ అయ్యాడు అంతే. ఏంట్రా? ఏం లేదు నాన్నగారు, శ్రీకాకుళం గేట్ రూట్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు మైస్ అలా స్ట్రైట్కి మింగిడమే. ఏవండి అక్కడ ఏదో చీరలు వేలగట్టారు, బాడీని చూడండి. ఇంకా బాగుంటది. అబ్బా ఎందుకండి అంత కోపం? నేను జస్ట్ ఊరికి చూడమన్నాను, కొన్నిమన్నాను ఏంటి? మరి మైస్ ఇందాక లాటోడు మాటల్లో మామిడాలు వేసి మురి మిక్సర్ అన్నాడు, ఎక్కడ దొరుకుతుందిరా? పదరా వెళ్ళేది. ఇదేనా మీ బిజినెస్? మా పెదనాన్న బిజినెస్ బిజినెస్ అంటే బిజినెస్ మెన్షన్ వల్ల మహేష్ బాబు లాగా ఏదో కంపెనీ ఎడిచాడు అనుకున్నాను రా, కానీ ఇలా పానీపూరిలు పంపిణీ అనుకోలేదు. మనం వెళ్ళేసరికి మనల్ని కూడా పట్టించుకోకుండా దుఃఖ మొక్కకి దన్నెట్టుకుని నేను కలిపేస్తాను మురి మిక్సర్. మీ నాన్నగారిని ఎన్ని మాటలు అన్నారా? ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మొహం చూపిస్తారు? ఇంకేం మొహం ఎడతారే, మురి మిక్సర్ మొహం ఎడతారు. మీ అత్తలు మాత్రం పానీపూరి ఎరా మామ. ఏమండి మీరు మాత్రం వదలకండి, వాళ్ళ ఇంటికి రాగానే కడిగేయండి. నెల జీతం తీసుకునే వాడివి, బిజినెస్ నీకేం అర్థమవుతాయిరా అంటారా అతను? ఇప్పుడు వచ్చాక బాగా అర్థమయ్యేది చెప్పండి. ఇంకెక్కడికి వస్తారా అమ్మ వాళ్ళు? ఆ పానీపూరి బండ్లను బొర్రెట పడుకుని పోయి ఉంటారు. అసలే పరువు పరువు అని మొగలేస్తుంటారు. నామకం చూస్తారేటి, బెల్ కొట్టండి. నువ్వే కొట్టు, నువ్వే కొట్టు. అన్నయ్య గారు మీరు కొట్టండి. బాబైతే బాగా కొడతారు దుఃఖముఖలుగా. నువ్వు కొట్టు. బాలేదు బాలేదు బాలేదు, ఇదేం బాలేదు. ఇంటికి మీరే కదా పెద్ద, మీరే కొట్టండి. బాబా బెల్ల కొట్టడానికి పెద్ద ఏడ్చన్నాడు బాబా, దుఃఖముఖలుగా ఏమన్నా నెలం నువ్వు కుట్టమ్మని చేయమంచిదే. బెల్లలు గట్ట కొట్టం మా ఇంట వంట లేదండి. ఎవరైనా ఇంటికి వస్తే తలుపు తీయడం తప్పించి తలుపు తీయండి అని అడుక్కున్న పరిస్థితి ఎప్పుడు రాలేదు మాకు. ఇదేం పరిస్థితి బాబు దుఃఖముఖలాగా, మన ఇల్లు బెల్ల కొట్టడం మనమే భయపడుతున్నాం. అంతా ఇద్దరు ఎదవల వల్లే. బా ఆ సౌండ్ బా, లోపల ఏం చేస్తున్నారు వీళ్ళు? బావగారు అప్పుడే మొదలెట్టు సార్ వీళ్ళు. వాళ్ళకి ఇంకేం పని లేనట్టుంది బా దుఃఖముఖలాగా. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో మురి మిక్సర్ కదండి. రండి రండి రండి, దయచేయండి. బాబు ప్రధాన గారు లోపల రండి, ద్వారం దగ్గర ఉండిపోయారండి అలా దుఃఖముఖలాగా. రండి లోపలికి రండి, మీ అభయ హస్తాన్ని ఈ నేలపై మోపి ఈ ఇల్లుని పావనం చెయ్యండి. అంటే ఇందాక మురి మిక్సర్ చేత్తో కలుపుతున్నాడు కదరా, అందుకే హస్తం అన్నాను. మంచి పిల్లలు ఉన్నా కంటిన్యూ.
మరి మైజ్ వైజాగ్ లో తిరగడానికి మంచి ప్లేస్ ఏమున్నాయరా? వైజాగ్ లో ప్లేస్ అన్నిటికన్నా జగదాంబ సెంటర్ బాగుంటదని విన్నాను. జగదాంబ లేటుండరా దుక్మక్లాగా మావడాలు వేసి మురి మిక్సర్ తప్పించి అంటే పిల్లకుండా ఇంకేమని తిరిగి. మరి మా ఫ్రెండ్ ఏంట్రా అలా చెప్పిడు? ఆడి మురి మిక్సర్ అంటే ఇష్టమేమరా? అయ్యి ఉండొచ్చులే, అక్కడ కలిపే హ్యాండల్ అంటది దుక్మక్లాగా. అత్తా ఏంటి అలా కంగారు పడిపోతున్నావు? నువ్వు ఇలా గుమ్మం దగ్గర నిలబెట్టి డిస్కషన్ ఎట్టంటే టైం వేస్ట్ అయిపోతేట్రా. రేపటికి పానీపూరి డప్పులు కొత్తిమీర నీళ్ళు రెడీ చేసుకోవాలి కదా. ఇక్కడ మురి మిక్సర్ అక్కడ పానీపూరి ఓకే, మరి అలా మూడో టికెట్ ఏంటి? కస్టమర్లు ఎక్కువ ఉన్నారు కదరా, కంటిన్యూస్ గా ఉల్లిపాయలు తరిగేస్తాడేమో. కరెక్ట్ చెప్పాడు, నీకెలా తెలుసు మూడు పాయలు కోసిమంటావా? ఏమండి మీరు నోరు మొయ్యండి. అలాగే 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 అలాగే. అన్నయ్య గారు అలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరేటండి? ఏదో ఒకటి చెప్పి కవర్ చేయండి. కవర్ తింపేస్తాండి, ఇంకేటి కవర్ చేస్తాను నేను దుక్మక్లాగా. పోనీ ఏదో ఒక ప్రయత్నమైనా చేయాలి కదా బావగారు. నువ్వు మాట్లాడకపో, మూడు పైలు నాలుగు పైలు ఓపెన్ అయిపోయి ఇప్పుడు కవర్ ఎవరు అంటున్నావు? సరే ఏదో ఒకటి చేయండి బావగారు. సరే సరే ఉండండి ఉండండి. వాట్ గుసగుసా గోయింగ్ ఆన్ దేర్? ఐ నీడ్ టు నో. అమెరికా నుంచి వచ్చామేంటి? అంటే మీరు బిజినెస్ మ్యాన్ కాదు పది మినిమం ఉండాలని మేనేజ్ చేశారు. ఎండిపోయిన పిచ్చి మీద బౌన్సర్లు గుద్దేస్తున్నాడు. నవ్వేటి సరిగ్గా పొంగలని పూరిలాగా నమ్మిసారా? మీరు కూడా నమ్మిసారు కదా. ఎరా తమ్ముడు చెలమా, మీరు కూడా నమ్మిసారు కదా? నమ్మిడు ఏంటి ఆ పానీపూరి పండి మాదేనా నమ్మిసారు కదా మీరు? ఒబియస్లీ క్యారెక్టర్ లో ఉన్నప్పుడు నీ కరెక్షన్లు అవసరమేంట్రా? కంటిన్యూ అయిపో, డబ్బింగ్ లో వాడుదాం. అంటే పెదనేనో యూ మీన్ అక్కడ ఉన్న మురి మిక్సర్ బండి మీది కాదు అంటారు, అక్కడ ఉన్న వాళ్ళు మీరు కారు అంటారు, అంతే కదా? అక్కడ ఉన్నది మేమరా బాబు, కానీ ఆ బండి మాది కాదు. మరి ఆ బండి దగ్గర మీ ముగ్గురు ఏం చేస్తున్నారు? సోషల్ సర్వీస్. సోషల్ సర్వీసా? అవునరా బాబు, మా ఫ్రెండ్ కడదా బండి, ఆడు మొన్నే మలేసియా వెళ్ళాడు, ఇంకో మూడు రోజుల వరకు రాడు. బేరం ఒక్కడిపోతురా బావా, నువ్వైతే బాగా చూసుకుంటావు నాతో అన్నాడు. ఆ బండి దగ్గర నేను ఒక్కడనే కష్టపడుతుంటే చూడలేక నీలాంబరి బావ కూడా ఒక చెయ్యేశారు, దాన్ని చూసి మీరు నమ్మేశారు. ఏమో అవును 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 అవును. తప్పు చేసాం రా మైసూ, మనం చాలా పెద్ద తప్పు చేసాం. అనవసరంగా పెదరాన్న అత్త మాయని అపార్థం చేసుకున్నాం. పచ్చకామర్లు వచ్చిన వాడికి ప్రపంచం అంతా పచ్చగానే కనిపిస్తుంది అంటారా? అది నిజంరా మామా, అది నిజంరా. పాపం ఫ్రెండ్ కి హెల్ప్ చేశారట్రా మాది, దానికి మనం రెండు అర్థాలు తీసాం కదరా. తెల్లరా మాది బాధపడకు దుఃఖమగలే, ఇలాంటి అవుతుండలే, నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోకు. కానీ పెదనాన్న గారు ఒక్క విషయంలో మాత్రం మిమ్మల్ని మెచ్చుకోవాలండి. దేనికిరా? హెల్పింగ్ కూడా ఎంత ప్రొఫెషనల్ గా చేశారు పెదనాన్న. మీ బాడీ లాంగ్వేజ్లతో పాటు కింద బోర్డు కూడా మార్చేశారు కదా, సావిత్రి మురి మిక్సర్ సెంటర్ అని. ఎంత ప్రొఫెషనాలిటీ! మా కళ్ళల్లో ఏమైనా క్యాబేజీ బుట్టలు కనిపిస్తున్నాయా? క్యాబేజీలా కోసిమంటావా? మీరు ఉండండి. మీరు చేస్తుంది అక్కడ సోషల్ సర్వీస్ కాదు, పానీపూరి విత్ సోషల్ సర్వీస్. రమా ఆ డోర్ ఓపెన్ చేయరా. తాతకి పెద్ద చెరువు చూపిస్తాం అని చెప్పాం, పేరుకీస్ ఎక్కడ ఉన్నాయో చెప్పేశాడు. ఎంత పని చేసావు నానా నువ్వు? మరి ఈ దుకాణం ఏడు పెదనాన్న, మూడు రోజులు మీ ఫ్రెండ్ వచ్చేస్తానన్నారు, కానీ ఇక్కడైతే 20 రోజులు సరిపడా సరుకు ఉంది. అంటే అది మీ ఫ్రెండ్ ఇంటి దగ్గర చోటు లేదు, ఇక్కడ గొడవ పెట్టుకున్నాడు అంటారు, అంతే కదా? చూసా ఎంత కరెక్ట్ చెప్పాడు. ఓ మైజ్ గుద్దుతే గొడవని గువ్వలోకి వెళ్ళిపోద్ది. అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక అద్దు పద్దు ఉండాలి. రేయ్ నువ్వు ఆగు అనయ్య. ఎందుకన్నయ్య అంత కింద మీద పడిపోతున్నారు? మీరు చేసిందేం పాపం కాదు, వ్యాపారం. మనకు తిండి పెట్టే వృత్తిని ఎప్పుడు దాయకూడదు అనయ్య, దాన్నే దాస్తే మనకు నోట్లోకి వెళ్ళి 5,000కి అర్థం ఉండదు. అయినా ఇప్పుడు ఏమైపోయిందని పానీపూరి బండి నడిపిస్తున్నారు, అందరికీ టేస్ట్ నచ్చి క్లిక్ అయితే పెద్ద షాప్ అవుద్ది అదే. అప్పుడు నువ్వు నన్ను అన్నావే నెల జీతం తీసుకుని పనిచేస్తున్నావు అని. అలాంటి వాళ్ళు చాలా మంది నీ దగ్గర పనిచేస్తారు, అంతేగాని దీన్ని మా దగ్గర దాస్తే నీకేమొస్తుంది అనయ్య? చూసారా పెదనాన్నగారు, చూసారా అది మా నాన్న అంటే. మీరు ఎన్ని మాటలన్నా తిరిగి మోటివేషన్ ఇస్తున్నారు మీకు. కానీ మైజ్ తప్పు మందేరా, తాతను అడిగితే అప్పటికి చెప్తున్నాడు గప్చుప్ గప్చుప్ అని. ఊరి నుంచి వచ్చాం కాబట్టి మన హిందీలో వీక్, గూగుల్ తెలియని గట్టిగడితే చెప్పింది గప్చుప్ అంటే హిందీలో పానీపూరి అని. అనవసరంగా నా మాటలు అనిసాం తాతనే, మనం మాత్రం సారీ కన్వే చేసుకోవాలి తాతగారికి. తాతగారు హీరో అంటే ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. తాతేడ్రా తాతకేమైందిరా? తాత పెద్దనాన్న గారు, మామయ్య గారు, నాన్న ఏమై ఉంటుందిరా? మహేష్ గుండు కొట్టుకుంటున్నాడు కాబట్టి గుండు కొట్టు అయ్యి ఉంటుందిరా. కరెక్ట్ అందరూ వెనక్కి జరగండి.
ఏం చేస్తున్నారా? సినిమాలు చూడట్లేదండి నాన్నగారు. ఇలా గట్టి పిడికిలు పీయించి గుండు మీద దవా దవా అని రెండు గుద్దాం అనుకోండి, బే అనుకుని లేస్తాడు. ఉన్న ప్రాణం తీసేలా ఉన్నావు కదరా, పక్కకు లేగు. అనియా అంబులెన్స్ కు ఫోన్ చెయ్యి. డాక్టర్ చదువుతున్న డాక్టరా? నాలాంటి హోమ్ డాక్టర్స్ ని ఎంకరేజ్ చేయరా. ఇదే సంఘటన రోడ్ మీద జరుగుంటే పబ్లిక్ అంతా చూసి మెచ్చుకుని డాక్టర్ ఇచ్చిద్దరు. డాక్టర్లు కూడా రేట్ ఎక్కువే కదా మా, ఇంచుమించు ఒకటే అనుకోవచ్చు. అయ్యో నానా అమ్మా ఏం నటిస్తున్నారా? మీ వల్ల తాతకు గుండెపోటు వచ్చింది. తాతకి ఏమైనా అవ్వాలి, మీ ముగ్గురు మీద హైకోర్టులో కేసేస్తాను. మురి మిక్సర్ మాట్రాని అమ్మా బాబాయ్ దిల్ మేరా ధడకా గుండెల్లో గోలా. ఏ వందరా నర్స్, వైజాగ్ లో అప్పుడప్పుడు పెట్టే పర్సలాగా. హలో, ఏంటి అలా నోరు వదిలేసావు? ముందు పేషెంట్ ని లోపలికి ఎక్కించు. ఎక్కిస్తున్నా. వీడేంట్రా బాబు, చేతబడి చేసే వాళ్ళ నన్నే చూస్తున్నాడు అలాగా. మీ పేరేంటి? బ్లెస్సీ. బ్లెస్ మీ. రేయ్ తాప తుడుచుకుని తాతను చూడు ఫస్ట్. ఓ మై గాడ్, ఏదో అయిపోతుంది. హలో, మీరు నన్ను చూడడం కాదు, చెయ్యి రుద్దండి. అంతకన్నా భాగ్యం. ఎక్స్క్యూజ్ మీ, నా చెయ్యి కాదు, మీ తాతగారు చెయ్య. అక్కడే ఉంది రుద్దడానికి, మొత్తం అరిగిపోయింది. మాట్లాడి ముందు రుద్దండి. ఓకే, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. తాతా చూసావా, నీ గురించి అంత చేస్తున్నాను నేను. మా అమ్మ కూడా ఎప్పుడు ఇలా రుద్దుండదు నీకు. ఆస్తులు ఏమైనా ఉంటే నా పేరు మీద రాసి. చూడడం తప్పించి మనం ఇంకేట్ చేయగలం చెప్పురా మహేష్. ఆ సూపులైనా చూసుకునిరా నన్ను. హలో, హాస్పిటల్ వచ్చింది, ముందు పేషెంట్ కిందకి దింపండి. అప్పుడు వచ్చింది హాస్పిటల్. మీరు హాస్పిటల్కి వస్తారా, మళ్ళీ అంబులెన్స్ లోని బయటకు వెళ్ళిపోతారా? ఏ అంబులెన్స్ లోనే వెళ్తానంటే నేను కూడా వచ్చి ఇంకో పేషెంట్ చేరుద్దామని. ముందు దింపండి. డాక్టర్ డాక్టర్, మా నాన్న ఎలాగైనా కాపాడండి డాక్టర్, ఇంకా ఆస్తులు కూడా మా ఎవరికి రాయలేదు. హలో హలో, నట పానీపూరి వెనక్కరా, చేసిందంతా చేసి కాపాడండి డాక్టర్, కాపాడండి డాక్టర్ అట. ఎందుకు ఈ పేషెంట్కి ఏమైంది? ఇగో ఇక్కడ దొక్కముక్కలా నించున్నాడే, ఇతను గుండు పట్టుకుని గుబాలమంటే లోపలికి వెళ్ళిన అతను కొడుకు. రోజు బయటకు వెళ్తున్నప్పుడు ఎటో ఎటో అని అడిగితే బిజినెస్ బిజినెస్ అని చెప్పాడు. అతనేమో బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు అనుకున్నాడు, కానీ మురి మిక్సర్ అని తెలిసిపోయింది, అందుకే గుండు పట్టు వచ్చింది. రే నువ్వు ఉండరా, ఏమో డాక్టర్, మేమందరం మాట్లాడుకుంటే వెనకాల గుండె పట్టుకుని కింద పడిపోయాడు. ఏం చేయాలో తెలియక వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి ఇక్కడ తీసుకొచ్చాం. మా పెద్దనాన్న ఎలాగైనా కాపాడండి డాక్టర్. ఓకే ఓకే, ఇట్స్ ఓకే, కంగారు పడకండి, నేను చూస్తాను. చూస్తాను అన్నారు, బానే ఉంది, పెద్ద చెరువు గట్ట చూపిస్తానని చెప్పకండి, హాస్పిటల్ నుంచి బయటికి రాడు. మురి మిక్సర్ మొహం వేసుకుని ఎలా చూస్తున్నారు చూడు, అంతా మీ వల్లే, కేసేస్తాను మీ మీద. బావగారు ఈడేటండి ఇలా పగ పెట్టాడు మన మీద. పగ పెడితే పర్లేదు బావా, ఎక్కడ పడితే అక్కడ పొగ పెట్టేస్తాడు మన గురించి దుఃఖముఖలాగా. డాక్టర్ ఏడైందని అడిగితే గుండెపోట వచ్చిందని చెప్పచ్చు కదా, బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు మురి మిక్సర్ అని చెప్తున్నాడు. ఏటే అక్కడ నా గురించి ఏదో బజ్జి మిక్సర్ కలిపేస్తున్నట్టున్నారు. ఎరా మధు, కొత్త టీషర్ట్ లాగా ఉంది. ఏమయ్యా దీని కూడా గోహెత్త వేటి ఉల్లిపాయలాగా. అయ్యి బాబోయ్, ఈడ ఆగట్లేదు బాబోయ్. అదిగో డాక్టర్ గారు వస్తున్నారు. డాక్టర్ గారు, మా పెద్దానికి ఎలా ఉందండి? మీరేం కంగారు పడక్కర్లేదు. ఊరుకోండి డాక్టర్ గారు, మేము ఎందుకు కంగారు పడతాం? డేట్ అయిపోయిన పాల ప్యాకెట్ తేవడం టీ పెట్టుకుంటాడు. ఏటి వాట్, ఈడు ఒకటి ఏటి అడిగినా వాట్ వాట్ అనుకుని, ఈడికి తప్పించి ఇంకోటి రాదు కావాలా? రే నువ్వు ఒక నిమిషం ఆగరా, డాక్టర్ గారు మీరు చెప్పండి. మీ పెదనాన్న గారికి వచ్చింది గుండు పొట్టు కాదు, గుండు పట్టింది అంతే. దేని గురించో చాలా తీక్షణంగా ఆలోచిస్తున్నట్టున్నారు, లేదా ఏదో తీరని కోరికైనా ఉండిపోయి ఉంటుంది. అదేంటో కనుక్కొని మీరు తీరిస్తే బాగుంటది. ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చు డాక్టర్? వెళ్ళండి, కానీ పేషెంట్ మాత్రం డిస్టర్బ్ చేయకండి. ఓకే డాక్టర్. నానా నానా, బతికే ఉన్నావు నానా, నాకు తెలుసు నాన్న, నువ్వు నా గురించే బతుకున్నావు తొక్కుముక్కలాగా. ఇక ఒక్కసారి లేచి ఈ పేపర్ మీద సంతకాలెట్టామనుకో, మాకదే నీ దీవెన. ఊరుకో అనియా, నువ్వు అతను హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకులతో పోరాడుతుంటే ఆస్తి పేపర్లు ఇచ్చి సంతకాలు పెట్టమంటావా? ఆ కోరిక ఏదో ఉండిపోయిందంట కదా, దాన్ని తెలుసుకో ఫస్ట్, దాన్ని తీరిస్తే ఆటోమేటిక్ గా సంతకం పెడతారు పెద్ద నాన్న. చెప్పు నాన్న, నీ కోరిక ఏంటన్నా తొక్కుమొక్కలాగా. ఇంకేమై ఉంటది, నిన్ను బిల్డింగ్ల మీద కూర్చున్న బిజినెస్ మ్యాన్ చేద్దాం అనుకుని ఉంటాడు, నువ్వేమో బండి మీద బిజినెస్ మ్యాన్ అయ్యో, అదే అయ్యి ఉంటది కోరిక. నాన్నగారు చెప్పండి మీ కోరిక ఏంటి? హలో ఎక్స్క్యూజ్ మీ, మీకు ఆల్రెడీ చెప్పాను కదా పేషెంట్ ని డిస్టర్బ్ చేయొద్దు, మెల్లగా మాట్లాడండి అని. కొంచెం మెల్లగా మాట్లాడండి.
మురి మిక్సర్ మెల్లగా అమ్మగలమే డాక్టర్. వాట్? ఇగో మీ బిజినెస్ డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి వాట్ అంటున్నారు. ఎలా కలిపెత్తాడు మనల్ని. మీరందరూ ఇలా సైడ్కి రండి చెప్తాను. తాతా తాతా డాక్టర్ గారు నీకేదో తీరను కోరు కొండిపోయింది అంటున్నారు. అదేంటో చెప్తే తీర్చడానికి నీ మనవడు మధుసూదన్ రావు రెడీగా ఉన్నాడు. ఏమీ లేదురా, నన్ను ఒకసారి పెద్ద చెరువు దగ్గరికి తీసుకెళ్ళు. ఏమా దీడికి ఇదేం ఫ్యాంటసీరా బాబు. నన్ను ప్యారిస్కి తీసుకెళ్ళని అడిగినోడిని చూశాను, లండన్కి తీసుకెళ్ళని అడిగినోడిని చూశాను, ఆఖరికి పాకిస్తాన్కి తీసుకెళ్ళమన్నాడు కూడా చూశాను. నీకు ఈ పెద్ద చెరువు కోలేదు తాత. బావా చూసావా, నేను చెప్పానా, నేను చెప్పానా, వీళ్ళు వచ్చిన రోజే చెప్పాను నేను నాన్నం తీసుకెళ్లి పెద్దచేరు చూపించడరా తొక్కమక్కలగా అని. వీళ్ళు నా మాట విన్నారేంటి? నీకు తమ్ముడు చూసావా, ఇప్పుడే నాన్న తీసుకుని అర్జెంట్కి విజయనగరం వెళ్ళిపోడరా, పెద్దచేరు చూపించిన మా నాన్నకి కొంచెం కుదురుపడతాడు. సరేలేరా, మనతో పాటు పెద్దనాన్న కూడా విజయనగరం తీసుకెళ్దాం. నీ కోరిక నువ్వు తగలేడు. డాక్టర్ గారు మా పెద్దనాన్న గారిని తీసుకెళ్ళిపోవచ్చా? షూర్, తీసుకెళ్ళిపోండి, ఏం పర్వాలేదు. సరే పదరా, ఇంటికి వెళ్ళి బ్యాగులు గట్రా సర్దుకుని బయలుదేరిపోదాం, పదండి. చిచ్చి పరువంతా తీసి పెరట్లో పడేశాడు, పనికి మాలినాడు, ముఖం ఎత్తుకోవాలంటే సిగ్గేదొస్తుంది బాబు. మరి నువ్వేమన్నా ఉపాయం ఏదో అన్నావు దొక్కమక్కలాగా. ఇప్పటికీ ఉంది. ఇంకా ఉందా? ఏటా ఉపాయం? ఇదిగో. ఏటివి? మోసం టాబ్లెట్లు. వీటిని నా బిర్యానీలో కలిపి ఆ టేబుల్ మీద పెట్టేస్తాను. ఆ ఇద్దరు అదలు తిండిపోతులు కదా, మనల్ని అడగకుండానే మేసేస్తారు, అప్పుడు సచ్చి ఊరుకుంటారు. వాళ్ళు ఏదో తమ్మని బయటికి పంపించారు. ఇలాంటివి చేస్తున్నప్పుడు బాగా కూడా ఉంటే బాగుంటది కదా. సరే సరే, మెయిన్ విలన్స్ మన ఇద్దరం ఉన్నాం కదా, కనిచ్చదు మొదల. కలిపిసాను. ఎన్ని టాబ్లెట్లు? మూడు. మమ్మీ చచ్చిపోతా దుఃఖమక్కలగా. వాళ్ళేం చచ్చిపోరులేండి, వాళ్ళు తినే తిండికి చాలా తక్కువే. సరే సరే పద, టేబుల్ మీద పెట్టేద్దాం. పదండి పదండి, ఆ గోడ వెనకాలకి వెళ్ళిపోదాం. తింటారంటావా? ఖచ్చితంగా తింటారు, పదండి వెళ్ళి చూద్దాం. అబ్బా ఏం తేనిపులు తీస్తున్నారా, మీకు ఉంటదిలే. అమ్మా నీలాంబరి, మేము బయలుదేరుతున్నాం అమ్మా విజయనగరం. సరే అన్నయ్య గారు వెళ్ళండి. అదే వెళ్ళి రండి. బావ గారు బయలుదేరిపోతున్నారేంటి? అవును బావా, అన్నయ్య వెళ్ళొస్తాను. ఓకే, గుడ్ బాయ్. అమ్మా నీలాంబరి వెళ్ళొస్తానమ్మా. వెళ్ళండి వెళ్ళండి వదినా. సూపర్ అమ్మా నీలాంబరి, ఇప్పుడు ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఏంటి బావు గారు, ఏమైంది బావు గారు, నాకు చెప్పకుండా మీ ఇద్దరు అంత ఆనంద పడిపోతున్నారు. నీకు ఒకటి అడుగుతాను చెప్పు. అడగండి. ఒక మోసం టాబ్లెట్ వేసాం అనుకో, ఏమవుద్ది? బాత్రూమ్ లో బెడ్ వేసిడమే. అదే రెండేస్తే? హాస్పిటల్ లో బెడ్ వేసిడమే. మరి మూడేస్తే? ఇంకేముంది, ఆడు ఫోటోకి దండేసిడమే. ఫోటోగ్రాఫర్ నెంబర్ ఉంది, పంపమంటారా? వద్దులే. ఇంతకీ ఎవరేశారు బావు గారు మూడు టాబ్లెట్లు? నీలాంబరి. నీలాంబరి నీకేం పోయే కాలమే, మూడు టాబ్లెట్లు వేసావు. అబ్బా మీరు ఏది తినంగా వినరు, నేను ఏడవంటే నేను వేసేసుకోలేదు, బిర్యానీలో కలిపి అక్కడ పెట్టాను. ఆ మధుగడు మహేష్ గడు తినేసి వెళ్ళిపోయారు. ఇదేటిది, ఎంత మంచి వాత చెప్తే ముచ్చుమోం వేసుకుని అలా ఉండిపోయారేటను. ఆ బిర్యానీ తిన్నది నేనే. బాగుంది 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 బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.